అందరూ ఒకసారి లేచి నిలబడి మనం చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం. వెళ్ళిపోదాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుని మన మధ్యలో దేవుడిని ఆహ్వానిద్దాం. ఒకసారి చిన్న ప్రార్థన మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా హృదయాలకు రండి ప్రభువా, మా జీవితంలోకి రండి ప్రభువా. దేవ, నిన్ను చూడటానికి వచ్చినాం ప్రభువా, నీ మాట వినడానికి వచ్చినాం తండ్రి. ప్రభువా, మా జీవితాలతో మాట్లాడండి ప్రభువా. దేవ, మా హృదయాలు తృప్తిపరచండి ప్రభువా. ఓ దేవ ప్రభువా, నిత్యముగా ప్రభువా, ఓ దేవ, ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ప్రభువా. మేము నీ కొరకు ఆకలికొని వచ్చాం ప్రభువా, నీ కొరకు ఆశ కలిగి వచ్చాం ప్రభువా. మా తృప్తిపరిచే భాగం నీవై ఉన్నావు తండ్రి. ప్రభువా, నువ్వు మాతో మాట్లాడండి ప్రభువా. ఓ దేవని చిన్న సేవకుని మరుగు చేసుకుని ప్రభువా, మా జీవితాలతో మాట్లాడండి ప్రభువా. ఓ దేవ, మా హృదయాలు చక్కబెట్టండి ప్రభువా. మేము ఏం నేర్చుకోవాలో మాకు తెలియజేయండి ప్రభువా. మేము ఎలా నడవాలో మాకు తెలియజేయండి ప్రభువా. మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి ప్రభువా. నీ వాక్యం ద్వారా మాకు నేర్పించండి ప్రభువా. ఓ నీ సేవకుని మరుగు చేసుకుని ప్రభువా, మా జీవితాలతో మాట్లాడండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం సోదరులు. అందరూ ప్రార్థన చేయండి. మీ హృదయాల్లో చిన్న ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు చిన్న ప్రార్థన చేస్తే అడుగుడు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెదకుడు దొరుకునని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేశాడు ఆయన. ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి కనుక నువ్వు వెతికితే ఆయన నిన్ను దర్శించుకుంటానని వాగ్దానం చేశాడు ఆయన. నీవు ఎప్పుడైతే ఆయన యొక్క మనస్సును కేంద్రీకృతమై నువ్వు ఎప్పుడైతే ఆయన ఎందుకు వెళ్తూ ఉన్నావో, నీ యొక్క కూడా ఆయన వస్తా ఉన్నాడు. ఒక్క కొంతసేపు మనం లోక ఆలోచనలన్నీ పక్కన పెట్టి, లోక తలంపులన్నీ పక్కన పెట్టి, మన యొక్క కోరికలు, మన యొక్క ఆశయాలు, మన యొక్క ప్రభువ సమస్తమును పక్కన పెట్టి, ప్రభువా, ఇదిగో నేను నీ యొక్కకు వచ్చాను, నాతో మాట్లాడు ప్రభువా, నీ సన్నిధిలోకి వచ్చాను ప్రభువా. ఓ, నేను నన్ను నీకు అప్పగించుకుంటా ఉన్నాను ప్రభువా, నన్ను నీకు సమర్పించుకుంటా ఉన్నాను ప్రభువా. ఓ దేవ, నాకేమి తెలియదు ప్రభువా. దేవ, నిత్యం నాకేమి ఏమి మాట్లాడాలి అన్నదో ప్రభువా, నువ్వేమి నేర్పించాలని అన్నావు ప్రభువా, నాకు నేర్పించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మై లార్డ్ జీసస్, నీకు స్తోత్రాలు తండ్రి. ఓ, నీకు స్తుతులు ప్రభువా తండ్రి. నీకు మహిమ కొరును కాక ప్రభువా. ఓ దేవ, మా జీవితంలో ఎన్నో అనాలోచ్యమైన కార్యాలు ఉన్నాయి ప్రభువా. మా జీవితంలో ఎన్నో ప్రభువా, ఓ చెప్పలేని సఖ్యం కానీ కన్నీటి వ్యధలు ఉన్నాయి ప్రభువా. అవన్నిటినీ పక్కన పెడతా ఉన్నాం ప్రభువా. మా బాధలను, మా వ్యాధులను, మా కష్టాలను, మా సమస్యలను ప్రభువా, ఓ దేవ, కొంచెం పక్కన పెడతా ఉన్నాం ప్రభువా. నీ యొద్దకు మేము వస్తా ఉన్నాం తండ్రి. నీతో మాట్లాడాలనుకుంటున్నాం ప్రభువా. నీతో మాట్లాడితే మాకు జీవం దొరుకుతుంది ప్రభువా. నీతో మాట్లాడితే మాకు ప్రభు మనస్సాన్ని దొరుకుతుంది ప్రభువా. నీతో మాట్లాడితే మాకు సమాధానం దొరుకుతుంది ప్రభువా. నీతో మాట్లాడితే మాకు ప్రభు వెలుగు కలుగుతుంది ప్రభువా. ఓ దేవ, మరణంలో నుంచి జీవంలోకి వస్తాం ప్రభువా. నువ్వు మాట్లాడు ప్రభువా. ఒక మనిషి మాట్లాడితే వ్యర్థము ప్రభువా. ఓ దేవ, ఒక పాస్టర్ మాట్లాడితే వ్యర్థము ప్రభువా. నీవు మాట్లాడాలి ప్రభువా. నాతో నీవు మాట్లాడు ప్రభువా. ఓ ప్రభు అని యేసు, నీవు మాట్లాడు ప్రభు అని పిలుస్తారా సహోదరులారా? ఒకరోజు అడవిలో ఆ యొక్క సముద్రంలో శిష్యులు వెళ్తా ఉన్నప్పుడు భయంకరమైన ప్రళయం లేచింది. కెరటాలు లేస్తా ఉన్నాయి. 2000 దెయ్యాల కెరటాలు దూరి ఆ కెరటాల పైకంట లేపి అలజడి సృష్టిస్తా ఉన్నాయి. ఆ శిష్యులు బంబేలెత్తిపోతా ఉన్నారు, కన్నీటి వెదలైపోతా ఉన్నారు, మరణం తరుముకొస్తా ఉంది, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఆయనేమో దోనిలో నిద్రపోతా ఉన్నాడు మోన. ఏమి తెలియనట్టుగా సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక దోనిలో నిద్రపోతా ఉన్నాడు. వీళ్ళు అలను చూసి భయపడిపోతా ఉన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ కష్టకాలంలో ఆ పేతురు వెళ్ళి, ఓ కుమారుడా, దావీదు కుమారుడా, పైకిలే, మేము కష్టాలు మునిగిపోతా ఉన్నాం, మేము చనిపోతా ఉన్నాం, మేము ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు ఏంటి, లే అని లేపుతా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన లేచాడో ఆ సముద్రాన్ని, ఆ గాలిని గద్దించాడు ఆయన. ఆ గద్దించి ఎప్పుడైతే ఆ యొక్క సముద్రానికి మాట పలికాడో ఆ సముద్రం నిమ్మలమైపోయింది. ఓ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఎంతో కాలం నుంచి నువ్వు కన్నీరు ఉండొచ్చు, నీ జీవితంలో ఎంతో కాలం నుంచి నీ జీవితంలో వేదన ఉండొచ్చు, ఎన్నో దెయ్యాలు వ్యాధుల రూపంలో, కష్టాల రూపంలో, కన్నీళ్ళ రూపంలో, ఆర్థిక సమస్యల రూపంలో, అనేక రూపాల్లో దెయ్యాలు నేను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు.
కానీ ఒక్కసారి నీ హృదయం అనే దోనిలో ఉన్న యేసుక్రీస్తును లేపు. నీ హృదయం అనే దోనిలో ఉన్న యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు లేపుతావో, ఆయన వచ్చి సమస్తమును అని చేస్తాడు. ఆయన ఆయన మాట ద్వారా సమస్తమును తుడిచి వేస్తాడు. ఆయన నీవు నీ దోనిలో ఉన్న యేసుక్రీస్తును లేపు, నీ హృదయంలోనే యేసుక్రీస్తును లేపు. ఓ ప్రభువా అని ప్రార్థించి కేక పెట్టి పైకి లేపాయని ఎప్పుడైతే నువ్వు లేపుతావో ఖచ్చితంగా నీ యొక్కకు వచ్చి నీ సమస్యలన్నీ క్లియర్ చేస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీ కన్నీరు తుడుస్తాడు, ఆయన నీ వ్యాధి బాధలను బలహీనతలన్నీ తీసివేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను మహోన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఖచ్చితంగా నా సోదరు సోదరులా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ మైటీ లార్డ్ హల్లెలూయా. ఓ నిన్ను చూడటానికి వచ్చినాం ప్రభువా, నిన్నే చూడాలని వచ్చాం ప్రభువా. ఓ మాకు సహాయం చేయండి ప్రభువా. ఓ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఓ దావీదు కుమారుడా నీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నే మరువలేను నీ త్యాగము, నే విడువలేను నీ మార్గము, నే మరువలేను నీ త్యాగము, నీ విడువలేను నీ మార్గము. నీ కృపా దీవెన పొందాలని, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణ
నీకు అపురూపమైన నీ కరుణకు ఏమి అగలను నీ ప్రేమకు అపురూపమైన నీ కరుణకు హృదయమే ప్రేమతో ఇవ్వాలని ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది కనులు నిన్ను చూడాలని మనసు నిన్ను చేరాలని కనులు నిన్ను చూడాలని మనసు నిన్ను చేరాలని నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది హల్లెలూయా 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 ఎంతమంది ఆశపడుతున్నారు ప్రేమని సోదరులారా ఎంతమంది నిజంగా ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నారు ఆయనతో జీవించాలని ఎంత ఆశపడుతూ ఉన్నారు నిజంగా ఆయన మనతో ఉండడానికి వచ్చాడు ఆయన మనతో జీవించడానికి వచ్చాడు ఆయన మనలో ఉండడానికి వచ్చాడు ఆయన మనల్ని నడిపించడానికి వచ్చాడు ఆయన మనల్ని ప్రతి సమస్య నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన ఆయన కృప కొరకు ఆయన కరుణ కొరకు ఏమి ఇవ్వగలము ఆయనకి మనం ఏమి ఇవ్వగలము మన హృదయమే ఆయనకి ఇవ్వాలని ఆశగా ఉందా నిజంగా మీకు ఆశగా ఉందా నీ హృదయం ఆయనకి ఇవ్వాలని ఆశగా ఉందా నీ హృదయంలో కనుక ఆయనకి ఇస్తే ఆ హృదయంలోకి ఆయన వచ్చి నిన్ను నడిపిస్తాడమ్మా నిన్ను నడిపిస్తాడమ్మా తల్లి నిన్ను నడిపిస్తాడయ్యా సహోదరుడా ఖచ్చితంగా ఆయన మన హృదయం ఆయనకి ఇద్దాం మనం ఏమి ఇవ్వలేము మనం ఇవ్వడానికి కూడా ఏమి మన దగ్గర ఏమి లేదు మన ప్రభువు అని పిలిచినప్పుడు మన అర్హత లేదు అయినను మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన కృపను పంచాడు ఆయన ఏమి ఇస్తే మనం ఆయన రుణం తీర్చగలం ఏమీ ఇవ్వలేం మనం ఆయన కోరేది ఒకటే మన హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు మన హృదయం అనే ఆలయంలో ఇంకా ఆయనకు వచ్చి ప్రతిక్షణం ఆయన మనం నడిపిస్తాడు ఆయన మనం పరిపూర్ణంగా సమర్పించుకుని డెడికేట్ చేసుకుందాం ఎంతమంది ఆయనకి మీ హృదయాన్ని ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీరు రెండు చేతులు పైకెత్తి చూపిస్తారా ఎంతమంది ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీరు రెండు చేతులు పైకెత్తి ఆయన చూపించండి ప్రభువా ఈ రోజు నీ ఆ హృదయం నీకు ఇవ్వాలనుకుంటా ఉన్నాను ప్రభువా నా హృదయం నీకే స్థానం ఇస్తా ఉన్నాను ప్రభువా ఓ ప్రభునేసు నీవే రావాలి ప్రభువా నా హృదయంలో ఏ దయ్యం ఉండడానికి వీల్లేదు నా హృదయంలో ఏ సమస్య ఉండడానికి వీల్లేదు నా హృదయంలో ఏ చీకటి ఉండడానికి వీల్లేదు నా హృదయంలో ఏ వ్యాధి ఉండడానికి వీల్లేదు నా హృదయంలో ఏ శాపం ఉండడానికి వీల్లేదు నా హృదయంలో ఏ భయం ఉండడానికి వీల్లేదు నా హృదయంలో ఏ స్వార్థం ఉండడానికి వీల్లేదు ఏ కపటం ఉండడానికి వీల్లేదు నా హృదయంలో నీవు ఉండాలి నా హృదయంలో నీవు ఉండాలి నా హృదయంలో నీ విశ్వాసం ఉండాలి నా హృదయంలో నీ ప్రత్యక్షత ఉండాలి నా హృదయంలో నీ యొక్క ప్రేమ ఉండాలి ఎంతమంది కోరుకుంటున్నారు ఈరోజు మీరు రెండు చేతులు పైకెట్టి ఆయన చూపించండి ప్రార్థించండి మీరు అందరూ కూడా ప్రభువా నాకు అవేమీ వద్దు కాదు ప్రభువా ఈ లోకంలో నాకు ఏమీ వద్దు ప్రభువా నా హృదయం నీవి ప్రభువా నీవు మాత్రమే నివసించాలి తండ్రి ఎంతమంది మీ హృదయాన్ని సమర్పించుకోనికి అప్పగిస్తా ఉన్నారాయన ఓ లార్డ్ హల్లెలూయా 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 ప్రార్థించేద్దాం సహోదరులారా వాక్యంలోకి వెళ్ళి ముందుగా మన మధ్యలో మొగలతో నుంచి వచ్చిన ఆదర్శ శిష్ట గారు అన్న ప్రార్థన చేస్తారు మన వాక్యంలోకి వెళ్దాం ఓ లార్డ్ జీసస్ సర్వం తెలియని నిజమైన ఉన్నతమైన ప్రేమను బట్టి మీకు వ్యక్తి లేని స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నాను ఎక్కడో
ఎంతో మంది మట్టిలో కలిసిపోయినారు హల్లెలూయా ఏ అల్పులము నీచే మన మమ్మల్ని ప్రభువా కృపతమును బ్రతికించావు ప్రభువా హల్లెలూయా సమయంలో ప్రభువా మీరు మాట్లాడవలసి ఉంది ప్రభువా మాట వస్తే మేము లోపడవలసి వారు ఉన్నాం ప్రభువా మీరు మాట్లాడండి ప్రభువా మాట్లాడటానికి మాట్లాడండి మాట్లాడండి ప్రభువాడండి దర్శించండి అవును ప్రభువాడు ప్రభువా పట్టుకునే అందరూ ఒకసారి కళ్ళు మూసుకుని మన ప్రభుకి అతి ఇష్టమైన పాట ఒక్కసారి మన కళ్ళు మూసుకుని అందరం కూడా ఓన్లీ బిలీవ్ పాడదాం. ప్రతి ఒక్కరు కూడా చక్కగా పాడదాం. హల్లెలూయా. All things are possible, only believe. Jesus is here, my Jesus is here. All things are possible. Jesus is here. Lord, I believe. My Lord, I believe.
హల్లెలూయా. బైబిల్ తెరిచి అలాగే నిలబడి ఉండగా యెహెజ్కేలు గ్రంథం ఒకటో అధ్యాయము 24 వచనం చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 1 అధ్యాయము 24 వచనం. అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని, అది విస్తార పైన విస్తారమైన ఉదకంలో ఘోషవలను, సర్వశత్రుడకు దేవుని స్వరమువలను, దండువారు చేయి ధనువలను ఉండెను. అవి నిలిచినప్పుడల్లా తమ రెక్కలను వాల్చుకొని చుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలపు వంటి దానిల నుండి శబ్దము పుట్టెను. వాటి తలలపైనున్న మండలము పైన నీలాకాంతమైన సింహముల వంటి సింహాసనం వంటి ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడయ్యుండెను. దాని చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్లు నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్ణకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. దేవుడి వాక్యం దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడనికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ కృపాసింహాసనకు వస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, నీవు ప్రభువా ఈ యొక్క గ్రంథం లేఖకర్తవు నీవే ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ప్రేరేపించబడి గ్రంథం రాయించావు ప్రభువా. ఏ పరిశుద్ధాత్మ అయితే రాయించిందో ఆ పరిశుద్ధాత్మ వచ్చి మాకు బయలుపరచును గాక. ఒక మనిషిని మాట వ్యర్థము ప్రభువా. ఓ దేవ, మనిషిని పెదవులగండా వచ్చే మాట వ్యర్థము ప్రభువా. దేవ, నిత్యంగా నీ వాక్కులో జీవం ఉంది ప్రభువా. నీవు మాట్లాడితే జీవం కలుగుతుంది ప్రభువా. నువ్వు మాట్లాడితే వెలుగు కలుగుతుంది ప్రభువా. ఓ, నువ్వు మాట్లాడితే సమస్తము ఉనికిలోకి వస్తాయి ప్రభువా. ఓ దేవ, నీ మాటలో శక్తి ఉంది ప్రభువా. నీ మాటలో ప్రభావం ఉంది ప్రభువా. ఓ దేవ, నీవి వచ్చి నీ ప్రజలతో మాట్లాడండి. ఓ, నువ్వు వాగ్దానం చేసావు ప్రభువా, యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురని. నువ్వు వాగ్దానం చేసిన రీతిగానే నీ పిల్లలు నీ చేత ఉపదేశం పొందుదురు గాక. దేవ, కాని మాట ఏది మాట్లాడిన ప్రభువా, ఓ యొక్క ప్రభు సింహపు గుహలో ప్రభువా, దానియేలు ప్రభు గుహలో ఉన్నప్పుడు ప్రభువా, ఆ సింహపు నోళ్ళను మూసిన దేవుడు ప్రభువా, నా నోరును కూడా మూసివేయండి ప్రభువా. వ్యర్థమైన మాటలు నా నోట రాకుండును గాక. నీ స్వరమే ఆ మెల్లని స్వరము ప్రభువా. ఈ మానవ పేదవుల కన్నా మాట్లాడుదును గాక తండ్రి. ప్రతి బిడ్డతో మాట్లాడండి. ఓ దేవ, ప్రతి బిడ్డని నీ వశంలో తీసుకోండి. ప్రతి ఆత్మని నీ కంట్రోల్లో తీసుకోండి. ఇక్కడ కంటికి కనిపించిన ప్రతి దురాత్మ శత్రులన్నిటిని ప్రభువా, దయ్యపు శత్రులన్నిటిని ప్రభువా, నీ వాక్యము వ్యర్థలకుండా ప్రభువా, నీ వాక్యము హృదయాల్లో వెత్తబడకుండా ప్రభువా, అడ్డుస్తున్న క్రీస్తు ఆత్మలన్నిటిని ప్రభువా, ఏసు క్రీస్తు నాలు బంధిస్తూ ఉన్నాను తండ్రి. పాతాళంలో అవన్నీ బంధించబడును గాక. దేవ, నీ ఆత్మ ఇక్కడ ప్రశాంతంగా స్వతంత్రంగా కదలాడును గాక తండ్రి. ప్రతి బిడ్డతో మాట్లాడును గాక తండ్రి. ప్రభువా, ఆ మోషే ప్రభువా ధర్మశాస్త్రం చదువుతూ ఉన్నప్పుడు ప్రభువా ముసుగు వారి పైన ఉంది కాబట్టి వాక్యం అర్థం కాదన్నావు ప్రభువా. ఆ మరణపు ముసుగు ఉన్నంత కాలము ప్రభువా మేము వాక్యం గ్రహించలేము తండ్రి. ప్రభువా, బిడ్డలు మీకు అప్పగిస్తా ఉన్నాను. ఒక్కసారి మనోనేత్రాలు తెరవండి. ఒక్కసారి ప్రభువా ఆ యొక్క ముసుగు, మరణపు ముసుగును తొలగించండి. నీ వాక్యమును గ్రహించే మనసునివ్వండి ప్రభువా. గ్రహించగలిగిన మనసు, వినగలిగిన చెవులు ప్రభువా వారికి కలుగును గాక. చెవి కలగవాడు వినును గాక అని చెప్పావు ప్రభువా. చో కనులున్నవాడు చూచును గాక అన్నావు ప్రభువా. నీ బిడ్డలు చూచుదురుగాక. ఆత్మ సంబంధమైన వాక్యము వాళ్ళ కనులకు ప్రభువా, ఓ దేవ, నిజముగా తెరవబడి కనబడును గాక తండ్రి. నీకు అప్పగిస్తూ ప్రభు అని యేసు క్రీస్తు నామలు మా జీవితాలన్నీ మరొక్కసారి మీకు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామలు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. కూర్చుందాం, అందరం కూర్చుందాం దయచేసి. ప్రభువని యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువని యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తా ఉన్నాను అందరికీ కూడా. సమయంలో
లేఖన భాగం మనం చదువు. ఏస్కేల్ గ్రంథంలో ఇక్కడ మొదటి అధ్యాయంలో కనబడుతుంది, 1:28, 27 26 చూడండి. వాటి తలలు పైనున్న మండలము పైన నీలాకాంతమైన సింహాసనం ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి యగు ఒకడు ఆసీనుడై ఉండెను. ఒక సింహాసనం పరలోకంలో ఉంది, ఆ సింహాసనం మీద నరస్వరూపి యగు ఒకడు ఆసీనుడై ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడంటే, కిందకు మనం చదివితే ఆయన చుట్టూ తేజోమయంగా కనబడుతుంది. ఆయన ఎలా కనబడుతున్నాడని, అగ్నిస్వరూపంగా కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఎలా ఉన్నదంటే, ఇంద్రధనుసు యొక్క తేజస్సు వల్ల దాని చుట్టూ ఉంది. ఇంద్రధనుసు మనకు కనబడుతుంది, వర్షం వచ్చినప్పుడు ఇంద్రధనుసు కనబడుతుంది, 7 రంగుల ఇంద్రధనుసు. ఆ యొక్క సింహాసనం చుట్టూ ఇంద్రధనుసు ఉంది. ఆ ఇంద్రధనుసు సింహాసనం మీద నరస్వరూపి ఒకడు కూర్చున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అది ఎలా కనబడుతుందంటే, యెహోవా ప్రభావ స్వరూప దర్శనం అంటది. హల్లెలూయా. యెహోవా యొక్క ప్రభావ స్వరూప దర్శనం అంటది. ఇక్కడ ఏస్కేలు చాలా సంపూర్ణంగా రాస్తూ ఉన్నాడు దీన్ని. అదేవిధంగా ఒకసారి మనం దానియేలు గ్రంథం చూద్దాం. దానియేలు గ్రంథం 7:9 చదువుతున్నాను చూడండి. దానియేలు గ్రంథం 9:7-9 7:9 చదువుదాం. ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని మహారుద్రుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతును చంపినట్లు కనబడెను. తరువాత దాని కలేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను, మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యన ఉండవలెనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటయ్యాను. రాత్రి కలిగిన దర్శనము నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆహా మహారుద్ధుడగు సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులు రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడేవారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పటికీ లయము కాదు. ఇక్కడ ఏస్కేల్ ఏ దర్శనం అయితే చూశాడో అదే దర్శనం ఇక్కడ దానియేలు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మనం ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 1:13 ప్రకటన గ్రంథం 1:13 తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఆయన తలయు తల వెండ్రుకలయ్యను తెల్లని ఉండిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మొరయుచున్న అపరంజితో సమానమై ఉండేను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వనములెవలు ఉండేను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఆయన నోటి నుండి బయలువేడచుండెను. ఉండెను,
వచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని మీద ఉంచి ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను ఇతని గాని ఇదిగో యుగ యుగముల సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు కాలపు చెవులు స్వాధీనములో ఉన్నవి, కాగా చూచిన వాటిని విన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో చూచిన ఏడు నక్షత్రంలో కూర్చున్న మర్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతి రాయము. ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు, ఆ ఏడు దీప స్తంభములు ఏడు సంఘములు. హల్లెలూయా. ఇప్పుడు ఏస్కేలు ఏ ప్రత్యక్ష ఏ దర్శనం అయితే చూశాడో దానియలు అదే ప్రత్యక్ష చూస్తున్నాడు. హల్లెలూయా. దానియలు ఏ ప్రత్యక్షత అయితే చూశాడో ఏ దర్శనం అయితే చూశాడో అదే దర్శనాన్ని ఇక్కడ యోహాను చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏస్కేలు అంత క్లియర్గా కనిపించలేదు ఆ దర్శనం, దానియలకి అంత క్లియర్గా కనిపించలేదు దర్శనం. అయితే ఈ దర్శనం ఎవరికి క్లియర్గా కనపడుతుందంటే పద్మాసులో ఉన్న యోహానికి కనపడతా ఉంది. అతను ఎంత స్పష్టంగా చూశాడంటే ఆ దర్శనం చూసిన వెంటనే చచ్చిన వాడిని వాళ్ళు పడిపెడికింద ఆ ప్రభావాన్ని, ఆ యెహోవా యొక్క ప్రభావాన్ని, యెహోవా యొక్క ప్రసన్నతని, ఆ యెహోవా యొక్క వెలుగుని ఆ యొక్క కంట్రోల్ చేసుకోలేక ఆ యొక్క ప్రసన్నతను చూసి తట్టుకోలేక చచ్చిన వాడిని వాళ్ళు పడిపోయాడు. హల్లెలూయా. అంత ప్రభావం కలిగిన యెహోవా యొక్క సన్నిధి, యెహోవా యొక్క ప్రభావం ఏస్కేల్ చూశాడు కానీ అంత క్లారిటీగా ఏస్కేల్ కనిపించలేదండి. దానియేలు చూశాడు కానీ అంత క్లారిటీగా దానియేలు కనిపించలేదండి. కానీ క్లారిటీగా చూశాడు ఎవరంటే బాప్తిస్ను ఇక్కడ పద్మాసులో ఉన్న యోహాన్ గారు చూశాడు. యోహాన్ గారు ఎప్పుడైతే చూశాడు చచ్చిన వాడిని వాళ్ళు పడిపోయాడు. ఎందుకంత అలా పడిపోయాడు అంటే ఇది ప్రకటన గ్రంథం అంటే ఇక్కడ మొదటి వచనంలో ఏం చెప్తున్నాడంటే ఏసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని మనం చూస్తూ ఉన్నాం. ఏసుక్రీస్తు తన దోషలు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అంటే ప్రత్యక్షత అంటే ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతను యోహాను చూశాడో అతను సచ్చిన వాని వాళ్ళు పడిపోయాడు. చూడండి ఆ ప్రత్యక్షత ఎలా కనిపి, ఎవరు ఆ ప్రత్యక్షత అని మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు అనే ఏస్కేల్లో గ్రంథం మనకు తెలియదు. ఏస్కేల్ చూశాడు కానీ అది ఏసుక్రీస్తు అని మనకు తెలియదు. దానియేలు చూశాడు కానీ అది ఏసుక్రీస్తు అని మనకు తెలియదు. కానీ ఇక్కడ క్లియర్గా ఈ యొక్క యోహాను చూసినప్పుడు అది మనకు పర్టికులర్గా అది ఏసుక్రీస్తు అని తెలుస్తూ ఉంది. ఆయన ఎవరంటే ఏడు దీపస్తంభాల మధ్యలో ఉండి ఒక మనుష్య కుమారుని పోలిన వ్యక్తి ఎవరుప్పుడు స్వయంగా ఏసుక్రీస్తే యోహాన్ని పైకి లేపి చేయి తట్టి పైకి లేపి యోహాన్తో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అక్కడ 18వ వచనంలో నేను భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతి నైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. చనిపోయి లేచింది ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయి పైకి లేచాడో ఇప్పుడు ఆ మాట పలుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క సింహాసనం మీద ఏడు దీపస్తంభాల మధ్యలో మనుష్య కుమారుని పోలిన వ్యక్తి ఎవరంటే ప్రభు అని యేసుక్రీస్తు నేనే అని స్వయంగా ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క ప్రసన్నత, ఆ యెహోవా యొక్క ప్రసన్నత ఆ సన్నిధిలో ఆ మహారుద్ధుడు ఒకడు ఉన్నాడు. ఆ వృద్ధుని యొక్క సన్నిధిలో ఇప్పుడు ఎవరు కూర్చున్నాడు? యువకుడు కూర్చున్నాడు, యవనస్తుడు కూర్చున్నాడు. ఎవరో యవనస్తుడు అంటే ప్రభువుని యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి ఏం పట్టుకున్నాడంటే మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయంట. హల్లెలూయా. మరణాన్ని పాతాళాన్ని కూడా ఆయన స్వాధీనంలో తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే సమాధిలో గెలిచాడో సమాధి నుంచి లేచాడో పైకి అని ఏం చెప్పాడు తెలుసండి? మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం 18వ వచనం అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను హల్లెలూయా. ఇప్పుడు సమాధిలో నుంచి ఎప్పుడైతే పైకి లేచాడో ఈ వ్యక్తి పలికే మాట చూడండి. ఎలాంటి మాట పలుకుతున్నాడంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే చూడండి, పరలోకమందును భూమి మీదను అంటే ముందు లేదా అధికారం. ఇప్పుడు ఈయన సమాధిలో నుంచి లేచి వచ్చిన తర్వాత పలికే మాట ఇది, పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. అంటే ముందు లేదా అధికారం ఆయనకి?
ఆయన దేవుని కుమారుడు కదా, సాక్షాత్తు దేవుడు స్వతహాగా పలకబడిన మాట ద్వారా సృష్టించుకున్న వ్యక్తి కదా అతను. మరి అతనికి ముందు లేదా అధికారం? అంటే లేదు. ఎందుకు లేదంటే, ఏదేను తోటలో ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను మీరు పాపం చేశాడో, ఆ పాపం చేసిన మరుక్షణం నుంచి పరలోకం మీదను భూమి మీదను ఆయన అధికారం కోల్పోయాడు. దేవుడు అధికారం కోల్పోయాడు. ఇప్పుడు అధికారం అంతా స్వతహాగా ఈ భూమి మీద ఉన్న అధికారం అంతా ఎవరు హస్తగతం చేసుకున్నారంటే, సాక్షాత్ లూసిఫర్ హస్తగతం చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఉన్న సమస్త అధికారం అంతా యేసుక్రీస్తుది కాదు. భూమి మీద ఉన్న ప్రతి దాని మీద అధికారం యేసుక్రీస్తుకు లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు లేదు, సాతాను తీసుకున్నాడు దాన్ని. అందుకే సాక్షాత్తు యేసుక్రీస్తే దేవుని కుమారుడిగా భూమి మీదకి వస్తే, భూమి మీద యేసుక్రీస్తుని భూమి మీదకి వస్తే, యేసుక్రీస్తుని పర్వతం మీదకి వెళ్ళిపోయి ఎత్తుకెళ్ళిపోయి వాడు ఏమన్నాడు తెలుసా అండి, ఈ ప్రపంచం అంతా నీకు రాసేస్తాను, నా కాళ్ళకు మొక్క అన్నాడు. హల్లెలూయా. అంటే రాసేస్తానంటే ఎవరి పేరు ఉంది అది? లూసిఫర్ని రాయించేసుకున్నాడు ఐదాం తోటలో. అబ్బా ఆదాముని పాపం చేయించి ఆదాము దగ్గర అక్రమ దగ్గర అక్రమంగా ఆస్తిని లాగేసుకున్నాడు. హల్లెలూయా. చూడండి, చాలా మంది ఏం చేస్తారండి, స్థలాలు కాడ కొన్ని స్థలాలు ఏం చేస్తారండి, ఆక్రమించుకుని ఆ స్థలం ఎవడదు. ఇతను వెళ్ళి ఏం చేస్తారండి, ఆక్రమించేసుకుని ఇతని పేరు రాయించేసుకుంటాడు జాగ్రత్తగా. అతను ఏదో అమాయకుడు కూడా ఉంటాడు, ఏదో అయోమయంగా ఉంటాడు. అతనికి రాయం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, ఇలా చేసుకోవాలని అతనికి ఆశ ఉండదు. యువతలో ఉంటుంది. ఇది ఏం చేస్తాడని జాగ్రత్తగా వెళ్ళండి, మభ్య పెట్టి జాగ్రత్తగా ఆ డబ్బులు ఎత్తున్నట్టు ఏ ఎత్తున్నట్టు చేసి లాగేసుకుంటూ రాయం చేసుకుంటాడు మెల్లగా. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు అలాగా, లక్షల కొలది ఉన్నారు. ఇది ఎలా ఎక్కడ స్టార్ట్ చేశాడంటే, సాతానుడు ఏదైనా తోటలో స్టార్ట్ చేశాడు. ఏదైనా తోటలో ఏం చేశాడంటే, ఆదాము పేరు మీద ఉన్న ఈ భూమి అంతా కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడండి? ఈ భూమిని అంతా ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు దేవుడు. ఈ సృష్టిని అంతా సృష్టించి ఈ భూమిని అంతా ఏలు, ఈ భూమిని అంతా ఏ పిల్లల్ని నిండించి సృష్టించి ఈ భూమిని అంతా కూడా పరిపాలించమని ఏలుదురుగా కానీ మొత్తం ప్రపంచానంతా దేవుడు ఆదాం పేరు మీద రాశాడు. హల్లెలూయా. కానీ ఈ సాతాను ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆదాము చేత ఆజ్ఞను మీరు పాపం చేయించాడో, ఆదాముని పాపం చేయించి ఆయుధం తోటలో బయట గెంటేసి ఏదేం తోటను ఆక్రమించేసాడు. హల్లెలూయా. ఏదేం తోట అంటే ఈ ప్రపంచమే ఏదేను, ఈ ప్రపంచాన్ని మొత్తం ఆక్యుపై చేసేసాడు. ఈ ప్రపంచం మొత్తం వాడి స్వాధీనం అయిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా వాడి స్వాధీనంలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా, అందుకే ప్రతి వ్యక్తి కూడా పాపం చే పాపానికి బానిసే. ప్రతి వ్యక్తి కూడా పాపం చేస్తూనే ఉన్నాడు, ప్రతి వ్యక్తి కూడా కార్యాలు చేస్తూనే ఉన్నాడు, అసూయ పడుతూనే ఉన్నాడు, ద్వేషిస్తూనే ఉన్నాడు, వ్యభిచారం చేస్తూనే ఉన్నాడు, దొంగిలిస్తూనే ఉన్నాడు, అన్ని కార్యాలు చేస్తూనే ఉన్నాడు. సాతాన్ చేయమంటే చేస్తున్నాడు, కూర్చోమంటే కూర్చోంటున్నాడు, నుంచోమంటే నుంచుంటున్నాడు, వెళ్ళని తిట్టేయంటే తిట్టేస్తున్నాడు, వాడిని కొట్టేయంటే కొట్టేస్తున్నాడు, చంపేయమంటే చంపేస్తున్నాడు. హల్లెలూయా. కార్యాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? సాతాను ప్రేరేపణ ఇస్తా ఉంది. ఎక్కడి నుంచి? హృదయంలో కూర్చుని. మనం చదువాం రెండవ తెసలానికి రెండో అధ్యాయంలో. చూడండి ఒకసారి రెండవ తెసలానికి పత్రిక, కొంచెం జాగ్రత్తగా మీరు వాక్యాన్ని పట్టుకోండి. రెండవ తెసలానికి పత్రిక 2:2 మీరు త్వరపడి సంచల మనసుకులు కాకుండవలనని, బెదరకుండవలనని మన ప్రభు అని యేసు క్రీస్తు రాకడం బట్టి కూడుకొని బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో, దానంతటిని ఎదిరించుచు ఇప్పుడు దేవుని ఆలయం ఏదండి? మనం 4 ఇటుకలు వేసి, 4 కిటికీలు ఎట్టి, 4 గోడలు కట్టి చర్చి కట్టేస్తే దేవుని ఆలయం కాదు. హల్లెలూయా. దేవుని ఆలయం ఏది? మన హృదయమే దేవుని ఆలయం. మన హృదయమే దేవుని ఆలయం. ఇప్పుడు ఈ హృదయంలో ఎందుకు ఈ హృదయాన్ని సృష్టించుకున్నాడంటే, ఈ హృదయంలో దేవుడు ఉండి మనం పరిపాలించాలి. హృదయంలో ఉండి దేవుడు ఆత్మగా నడిపించాలి, మనం ఆత్మగా దేవుడు ఉండి నడిపించాలి. అయితే ఈ సాతాను ఏం చేశాడంటే, ఏదైన తోటలో ఆదామును సృష్టించుకున్నది. ఎందుకంటే ఏ ఆదాము యొక్క హృదయంలో దేవుడు ఉండి ఈ సృష్టిని పరిపాలించాలి. హల్లెలూయా. సృష్టికి ఎవరు లోబడతారని? ఆదాము మాటకి ఏం లోబడదు. ఆ సింహము ఆదాము మాటకు లోబడదు. ఆ పులి ఆదాము మాటకు లోబడదు.
ఆ జంతువులు ఏవి కూడా ఆదాము మాటకు లోబడవు. అన్ని కూడా ఆదాముకు లోబడుతున్నాయంటే కారణం ఆదాములో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆదాములో దేవుడు ఉండి ప్రతిదాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. జంతువులు వస్తే పేర్లు పెడతా ఉన్నాడు, సముద్రానికి పేరు పెట్టాడు, సృష్టిలో ఉన్న ప్రతి దానికి కొబ్బరి చెట్టు అని పేరు పెట్టింది ఆదామే, ఆ యొక్క తాడి చెట్టు అని పేరు పెట్టింది ఆదామే, సింహం అని పేరు పెట్టింది ఆదామే, పులని పేరు పెట్టింది ఆదామే, ప్రతి జంతువుకి పేర్లు పెట్టాడు. ప్రతి సృష్టిలో ప్రతి దాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. చీమ కూడా ఆదాముకు లోబడుతుంది, ఇప్పుడు మనం కుట్టిపోద్ది, దోమ వచ్చి పుళ్ళు రక్తం తగిలిపోతుంది. మన మాట ఏంది అది? ఎప్పుడు ఎందుకు ఇప్పుడు మాట ఏంటిది అంటే మన మాటకు లోబడదు అది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాముకు లోబడింది ఆ దోమ, ఏదైనా తోటలో ఆదాముకు లోబడింది ఆ ఈగ, ఏదైనా తోటలో ప్రతిదీ కూడా లోబడింది దేవునికి, ఆదాముకి. ఎందుకంటే ఆదాము లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను మీరాడో, ఆజ్ఞను మీరిన మరుక్షణం ఈ హృదయంలో ఉన్న దేవుడు బయటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడైతే హృదయంలో ఉన్న దేవుడు బయటికి వెళ్ళాడో, సాతానుడు బయటకు వచ్చాడు, లోపలికి వచ్చాడు. ఇది ఆలయం. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇది ఆలయం కాబట్టి ఈ ఆలయంలోనికి సాతానుడు వచ్చాడు. ఏది దేవుడు అనబడినో, ఏది పూజించబడినో దాన్ని అంతటిని ఎదిరించు, దానికి అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండట. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో కూడా సాతానుడు కూర్చున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని ఆలయమే. కానీ దేవుని ఆలయానికి, దేవుని ఆలయంలో దేవుడు ఉండడానికి బదులుగా సాతాను వచ్చాడు. హల్లెలూయా. సాతాను ఎప్పుడైతే వచ్చాడో, సాతాను కార్యాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు దేవునికి అవకాశం లేదు, ఇప్పుడు దేవుడికి పట్టు లేదు, ఇప్పుడు దేవుడికి అవకాశం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన అథారిటీ మరలా సంపాదించుకోవాలంటే, ఆయన మరలా ఈ అథారిటీని మళ్ళీ తీసుకోవాలంటే ఆయన ఏం చేయాలంటే రక్తాన్ని భూమి మీద ప్రోక్షించాలి. హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక కొంచెం లేఖనాలు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 9:22 21 సేవా పాత్రలన్నిటి మీదను ప్రోక్షించెను, మరియు ధర్మశాస్త్ర ప్రకారము వస్తువులను అదనమాట. ఇప్పుడు రక్తం కార్చకుండా పాపక్షమాపణ జరగదండి. హల్లెలూయా. రక్తం కారిస్తేనే పాపక్షమాపణ అనేది జరిగేది. ఇప్పుడు పాపము ఏ విధంగా వచ్చిందంటే రక్తం ద్వారా వచ్చింది, రక్తం కల్ముషం అయిపోవడం ద్వారా వచ్చింది. ఇప్పుడు రక్తానికి రక్తమే ప్రాయశ్చిత్తం కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే రక్తాన్ని తీసుకొచ్చాడు. రక్తం ద్వారా కడగబడాలి. ఇప్పుడు రక్తం ద్వారా ఎప్పుడైతే ఆ పాత్రలన్నీ కడగబడతాయో ఇప్పుడు పరిశుద్ధం అవుతాయి. పాపం ఎలా పోతుందండి? రక్తాన్ని బట్టి. రక్తం కారిస్తేనే పాపక్షమాపణ జరుగుతుంది. ఇప్పుడు ఈ పాపక్షమాపణ కార్చడానికి చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే రక్తాన్ని కారుస్తున్నాడు. ఎప్పుడైతే రక్తం కార్చాడో, పాపక్షమాపణ ఇచ్చాడో, ఇప్పుడు సమాధిలోకి వెళ్ళాడో, భూమి మీదకి పైన ఇప్పుడు సమాధిలో నుంచి ఎప్పుడైతే పైకి వచ్చాడో ఉప్పుడు పలుకుతున్న మాటలు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? భూమి మీదను పరలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు సర్వాధికారం ఎప్పుడొచ్చింది అంటే ఏదైనా తోటలో కోల్పోయిన అధికారము మరలా సిలువులో రక్తం కార్చడం ద్వారా మరలా అధికారం పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు భూమి అంటే ఈ భూమి కాదండి, భూమి అంటే నీ శరీరమే భూమి అయి ఉన్నది. ఇప్పుడు నీ శరీరం మీద సాతానికి ఇప్పుడు వరకు హక్కు ఉంది. నీ శరీరం మీద సాతానికి ఇప్పుడు వరకు హక్కు ఉంది. నిన్ను పాపం చేయించడానికి ఒక హక్కు కలిగి ఉన్నాడు, నిన్ను తప్పులు చేయించడానికి ఒక హక్కు కలిగి ఉన్నాడు. కానీ నువ్వు ఎప్పుడైతే రక్తం చేత కడగబడ్డావో, రక్తం చేత ఎప్పుడైతే బదిలీ అయ్యావో, రక్తం చేత ఎప్పుడైతే విమోచించబడి కడగబడ్డావో, సాతానికి నీ మీద అధికారం లేదు. హల్లెలూయా. సాతానికి నీ మీద ఎంత మాత్రం కూడా అధికారం లేదు. ఇప్పుడు అధికారం ఎవరికి వచ్చిందండి? యేసుక్రీస్తుకు వచ్చింది. యేసుక్రీస్తు ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తాడో పరిశుద్ధాత్మగా, హల్లెలూయా, అప్పుడు సాతానికి నీ మీద అధికారం లేదు. హల్లెలూయా. సాతానికి అధికారం లేదంటే నువ్వు ఏమాత్రం కూడా పాపం చేయడానికి, పాపానికి నువ్వు బానిసవు కాదు, బానిసవు కాదు, చేయలేవు, వాటి జోలికి కూడా నువ్వు వెళ్ళవు.
ఎందుకంటే దేవుని యొక్క బీజము నీలోకి వస్తూ ఉంది, దేవుని యొక్క శక్తి నీలోకి వస్తూ ఉంది, దేవుని యొక్క ప్రభావము నీలోకి వస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ప్రభావం నీలోకి రావాలంటే, దేవుని యొక్క శక్తి నీలోకి రావాలంటే, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క జీవము నీలోకి రావాలంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ మహోన్నతమైన ప్రభావము నీకు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కల్వరిని దాటి ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ రావాలంటే ఈ మహోన్నతమైన ప్రభావం, యెహోవా యొక్క ప్రభావం చూడడానికి రావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రభావం చూడకుండా యోహాన్ ఎలాగైతే చూశాడో, దానియేలు ఎలాగైతే చూశాడో, ఏస్కేలు ఎలాగైతే చూశాడో, నీవు ఆ దర్శనం చూడాలి. హల్లెలూయా. ఏంటి దర్శనం? ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఇప్పుడు నేను ముంగటి నుంచి లాస్ట్ చాలా గత వారం నుంచి 9-8 మెసేజ్లు దగ్గర దరిదాపుల్లో చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే పస్కా. హల్లెలూయా. కొంచెం జాగ్రత్త, కొంచెం మనసు పెట్టించండి, నేను త్వరగా ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. హల్లెలూయా. ఇప్పుడు పస్కా, ఇప్పుడు ఒక వ్యక్తి పస్కా ఎందుకు చేయాలండి? పస్కా ఎందుకు చేయాలి? ఒక వ్యక్తికి పస్కా చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు చాలామంది కొత్తలు వచ్చారు, మేము అర్థం కాకపోవచ్చు, కొంచెం జాగ్రత్తగా మీరు మనసు పెట్టండి, అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పస్కా అనేది ఎందుకు చేయాలంటే ప్రతి మనిషిలోని పాపం ఉంది. హల్లెలూయా. ప్రతి మనిషిలోని పాపం ఉంది కాబట్టి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మనకు పస్కా చేయాలి. ఈ పస్కా అంటే ఏంటంటే గొర్రె పిల్లను వధించి ఆ రక్తము కరుణపీఠ మీద ప్రోక్షించాలి. పస్కా ఏంటంటే గొర్రె పిల్లను వధించి కరుణపీఠ మీద రక్తాన్ని ప్రోక్షించడం. ఇప్పుడు ప్రతి వ్యక్తికి పస్కా ఇచ్చాడు దేవుడు. ఇజ్రాయేల్కి పస్కా ఇచ్చాడు. అప్పటి వరకు ఇజ్రాయేల్ ఐగుప్తులో ఉన్నారు, కానీ ఐగుప్తులో ఉన్న ప్రజల్ని పస్కా చేయడానికి దేవుడు ఎక్కడ పిలిచాడండి? పాలు తినలు ప్రవహించే దేశానికి పిలిచాడు. ఆ పాలు తినలు ప్రవహించే దేశంలో తీసుకెళ్ళడానికి ఇజ్రాయేల్ ప్రజలందరినీ మోషేని పంపించి దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలందరిని విడిపించి ఆ పస్కా చేయడానికి పాలు తినలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు. ఏ ఐగుప్తు దేశంలో చేసుకోకూడదా పస్కా? ఐగుప్తు దేశంలో పస్కా చేసుకోకూడదా? ఐగుప్తు దేశంలో పస్కా చేసుకుంటే దేవుడు అంగీకరించడా? హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తు దేశంలో గొర్రెపిల్లను కోసి రక్తాన్ని ప్రోక్షించడమే కదా, మరి దేవుడు ఎందుకు అక్కడ అంగీకరించలేదు? ఆ స్థలాన్ని ఎందుకు దేవుడు అభిషేకించలేదు? అంటే దేవుడు ఆ స్థలాన్ని దేవుని కుమారులకు ఏర్పాటు చేయలేదు. హల్లెలూయా. దేవుని కుమారులకు ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేయలేదు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, తన కుమారులకి, నీకును నీ సంతానానికి నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము సంతానం ఎక్కడుంటే ఆశీర్వదించబడతారు? పాలు తేలు ప్రవహించే దేశంలో ఉంటేనే ఆశీర్వదించబడతారు. బయట ఉండే వాళ్ళకి శాపం, బయట ఉండే వాళ్ళకి మరణం, బయట ఉండే వాళ్ళకి వ్యాధులు, బయట ఉండే వాళ్ళకి భయంకరమైన కార్యాలన్నీ వచ్చి పడతాయి. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క ఎరుసలేములను ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఎరుసలేం విడిచిపెట్టి బయటకు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఎరుసలేం విడిచిపెట్టి ఎరుకోలు వెళ్ళిపోతున్నాడు. ఎరుకో వెళ్ళిపోతుంటే మధ్యదారులు ఏం చేశారు తెలుసా అండి? కొంతమంది బందిపోటు దొంగలు వచ్చి అతను శుభ్రంగా కొట్టి అతని దగ్గర ఉన్న బంగారము, అతను యొక్క వస్త్రాలన్నీ లాక్కి వెళ్ళిపోయారు, దిగంబరం చేసేసారు ఆ వ్యక్తిని. హల్లెలూయా. ఒక సమరయుడు వచ్చి మళ్ళీ ఆ వ్యక్తిని కాపాడదని కానీ ఆ వ్యక్తి బాగుపడలేదు. హల్లెలూయా. రూతు, బైబిల్లో రూతు అని ఒక ఆవిడ ఉంది, నయోమి. ఈ నయోమి ఏం చేసిందంటే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళిపోయింది. మోయాబు దేశం ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ కొడుకు చచ్చిపోయి, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు. హల్లెలూయా. అంటే ఆ దేశాన్ని విడిచిపెట్టిన మరుక్షణం భర్త చచ్చిపోయాడు, పిల్లలు చచ్చిపోయారు. హల్లెలూయా. అంటే దేవుడు ఆశీర్వదించడం అనే స్థలాన్ని విడిచిపెడితే పరిస్థితి ఇష్టం, పనిష్మెంట్ ఎలా ఉంటుందో చూడండి. దేవుడు ఏర్పాటు చేసిన స్థలం అది, దేవుడు అభిషేకించిన స్థలం అది, దేవుడు యూదులకు ఇచ్చిన స్థలం అది, ఇజ్రాయేల్కి ఇచ్చిన స్థలం అది. ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్తే వాళ్ళకి మరణం. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళారో చచ్చిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం చూడండి, అబ్రహాంకి దేవుడు సాక్షాత్తు చెప్పాడు. ఏమని చెప్పాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశం నీది, నువ్వు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకుంటే ఈ వ్యక్తి వెళ్ళి ఆ యొక్క వేరే దేశం వెళ్ళిపోయాడు, గారహోని పట్టణం వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో తెలుసండి? భార్యని ఎత్తికెళ్ళిపోయాడు అభిమేలకు. భార్యని తీసుకెళ్తే తెల్లారితే పెళ్లి చేసేసుకుంటాడు. ఇంకా ఆ టైంలో దేవుడు కనుక రాకపోతే అబ్రహాము భార్యను కోల్పోదు. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశం వెళ్ళమంటే ఈ వ్యక్తి మాటను వినకుండా వెళ్ళి గ్యారహోను వెళ్ళాడు.
గ్యారాకు వెళ్ళడానికి బదులుగా అక్కడ భార్యను కోల్పోవలసి వచ్చిన మరలా వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, మరలా వెళ్ళి క్షమించమని అడిగాడు కాబట్టి దేవుడు వెళ్ళి అభిమేలుకుని గద్దించి శారాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పిపోవచ్చు, అబ్రహాము వల్ల తప్పిపోవచ్చు, ఆ దేవుడు ఆశీర్వదించిన పడిన స్థలాన్ని విడిచిపెట్టవచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి మరలా నీ స్థానంలోకి వచ్చావనుకో, అబ్రహాము వలె మరలా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఆ ఆశీర్వదించబడిన ఆశీర్వాదాన్ని అబ్రహాము వలె మరలా నువ్వు పొందుకుంటావు. కానీ లేదు, ఇది నాదే కరెక్ట్, నా దారి రహదారి అన్నావు అనుకోండి, ఏమవుతుంది? అగో ఆ యొక్క నయోమికి జరిగినట్టే జరుగుతుంది, ఆ యొక్క సమరడికి జరిగినట్టే జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు ఆశీర్వించబడిన స్థలాన్ని ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా విడిచిపెట్టేశారు. దేనికి విడిచిపెట్టేశారండి? భౌతిక సంబంధమైన ఆహారం కోసం విడిచిపెట్టేశారు. హల్లెలూయా. ఈ భౌతిక సంబంధమైన ఆహారం కోసం విడిచిపెట్టి ఏసేపు ద్వారా ఎప్పుడైతే ఐగుప్తు దేశం వెళ్ళిపోయారో, ఏసేపు చచ్చిపోయిన తర్వాత కష్టాలు మొదలైపోయినాయి. కష్టాలు మొదలైపోయిన తర్వాత దేవుడిని వేడుకుంటే మరలా మోషేని పంపించాడు దేవుడు, మోషే ద్వారా విడిపించాడు, మరలా పాలిథీన్లు ప్రవహించి దేశం తీసుకొచ్చాడు. ఎప్పుడైతే తీసుకొచ్చాడో వాళ్ళందరూ కూడా పస్కా చేసుకున్నారు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేల్కి పస్కాని ఇవ్వడం కోసం, పస్కా చేయించడం కోసం దేవుడు ఏం చేసాడు? ఐగుప్తు నుంచి విడిచిపెట్టి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ యొక్క స్థలానికి వచ్చారో అప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన మరుక్షణం స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి. దేశం ప్రపంచ దేశాలలో ఒక దేశంగా ఏర్పడింది. హల్లెలూయా. దానికి స్వాతంత్రం వచ్చింది, దానికి ఒక సైన్యం ఉంది, దాన్ని ఒక పునరుద్ధరించబడిన దేశమైంది, అది ఒక ఒక దేశంగా ప్రపంచ దేశాలతో గుర్తించబడింది. ఎప్పుడు? దేవుడు తీసుకొచ్చిన తర్వాత, ఆ దేశంలో పెట్టబడిన తర్వాత. బయట ఉంటే వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు, అన్నీ సంపాదించుకున్నారు, కానీ మెస్సేని కలుసుకోలేకపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక అన్యజనులమైన మనకి దేవుడు ఆశీర్వదించబడిన స్థలం ఏదండి? దేవుడు ఆశీర్వదించబడిన స్థలం అన్యజనుడికి ఏ స్థలం ఇచ్చాడు? జీడిఎం ఇచ్చాడా? బాప్టిస్ట్ ఇచ్చాడా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇచ్చాడా? ఫెలోషిప్ ఇచ్చాడా? ఏవో సాక్షుల మందిరం ఇచ్చాడా? ఏ సంఘం ఇచ్చాడు? 43,000 రకాల సంఘాలు ఉన్నాయి ఈరోజు, గవర్నమెంట్ చేత రిజిస్టర్ చేయబడి 43,000 రకాల శాఖలు ఉన్నాయి. ఏ శాఖను దేవుడు ఆశీర్వదించబడిన స్థలంగా ఇచ్చాడు? హల్లెలూయా. ఏ స్థలం ఇప్పుడు క్రైస్తవుడికి ఆశీర్వదించబడిన స్థలం? ఏ స్థలంలోకి వెళ్తే క్రైస్తవుడు ఆశీర్వదించబడతాడు? ఏ స్థలంలోకి వెళ్తే పరిశుద్ధాత్మ పొందుకుంటాడు? ఏ స్థలంలోకి వెళ్తే దేవుని యొక్క పరిపూర్ణ ఆశీర్వాదం పొందుకుంటాడు ఈ వ్యక్తి? హల్లెలూయా. ఏ స్థలంలోకి వెళ్తే పొందుకుంటాడని దేవుడు చెప్తా ఉన్నాడంటే ఆ వ్యక్తి పరిపూర్ణంగా క్రీస్తులోకి వెళ్ళాలి. హల్లెలూయా. అన్యజనులకు ఏర్పాటు చేయబడిన స్థలము క్రీస్తై ఉన్నాడు. ఏ సంఘము కాదండి, ఏ చర్చి కాదండి, ఏ యొక్క ఆలయము కాదండి, ఏ పాస్టర్ కాదు, ఏ బిషప్ కాదు, ఏ పోపు కాదు. ఎక్కడికి వెళ్ళిన మనిషి చప్పించబడతాడు, ఎక్కడికి వెళ్ళిన మనిషి చచ్చిపోతాడు, ఎక్కడికి వెళ్ళిన మనిషి శాపం పొందుకుని ఉంటాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎక్కడ ఆశీర్వాదం పొందుకుంటాడండి? క్రీస్తులోకి వెళ్ళి పొందుకోవాలి. మరి క్రీస్తులోకి వెళ్ళగలాలి వ్యక్తి? క్రీస్తులోకి వెళ్ళాలంటే పస్కా చేయాలి. ఇక్కడ పస్కా చేయాలంటే గొర్రెపిల్ల కావాలి ఇక్కడ. హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల ఎవరని మీరు చూస్తే, ఈ గొర్రెపిల్ల ఎవరు? ఎవరు ఈ గొర్రెపిల్ల? ఇప్పుడు గొర్రెపిల్లకి పస్కా గొర్రెపిల్ల కావాలి. ఈ పస్కా వధిస్తేనే క్రీస్తు దగ్గరికి నువ్వు వెళ్తావు. క్రీస్తు దగ్గరికి వెళ్లకుండా ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో మోషే ఏ క్రమం పెట్టాడు? కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఒక వ్యక్తి పాపంతో మోచిన వ్యక్తి గొర్రెపిల్లని తీసుకొస్తాడు, యాజకుడి దగ్గరికి వెళ్తాడు. యాజకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గొర్రెపిల్లను కోస్తాడు, ఆ రక్తం పట్టుకుని కరుణాపీఠం దగ్గరికి యాజకుడు మూడవ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. మూడవ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని వెళ్తాడు. ఇక్కడ గొర్రెపిల్ల బలి అవ్వాలి, ఆ రక్తాన్ని పట్టుకెళ్ళి కరుణాపీఠంలో ప్రోక్షించాలి. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెపిల్ల ఎవరు? చిన్న స్టోరీ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు అబ్రహాముని విశ్వాసులకి తండ్రిగా చేశాడు కదండి. హల్లెలూయా. అబ్రహాముని విశ్వాసులకి తండ్రిగా చేశాడు. ఎందుకు చేశాడంటే అబ్రహాముని, ఈ అబ్రహాము ఎలాంటి వ్యక్తి అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చాడు, ప్రతిదీ కూడా నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత ఇంకా ప్రతిదీ కూడా నెరవేర్చేస్తున్నాడు, ఏది కాదంటలేదు. ఇప్పుడు చివరి టెస్ట్ ఏం పెట్టాడంటే అబ్రహాంకి 12 లేక పుట్టాడు ఇస్సాకును. లేక పుట్టాడు, గారాబంగా పెరిగాడు ఇస్సాకు.
కారాభంగా పెరిగిన తర్వాత 12 సంవత్సరాలు వచ్చినాయి. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత తీసుకెళ్లే వ్యక్తిని తీసుకెళ్లి చంపేయమంటున్నాడు. ఇప్పుడు నాకు బలిచ్చే అన్నాడు. హల్లెలూయా. ఏమండి ఎవరన్నా 12 సంవత్సరాలు బాబుని చంపేయమంటే చంపేస్తారండి? ఎవరన్నా చంపగలరా? ఒక గంట చర్చిలో కూర్చోమంటే నొప్పులు వచ్చేస్తున్నాయి ఈరోజు జనాలకి. ఒక గంట చర్చిలో కూర్చోడానికి ఎన్ని కాలు నొప్పులు వచ్చేస్తాయి, నొప్పులు వచ్చేస్తాయా, నొప్పులు వచ్చేస్తాయి, తలపొడి వచ్చేది, హటాక్ వచ్చేది. 3 గంటలు సినిమా చూడమంటే మాత్రం ప్రశాంతంగా చూస్తాడు అక్కడికి వెళ్ళి. హల్లెలూయా. క్రికెట్ ఆడమంటే రోజంతా ఆడతాడు వెళ్ళి. హల్లెలూయా. ఎన్ని పాటలు పాడమంటే రోజంతా పాడేస్తాడు. ఒక గంట వాక్యం మనం వినమంటే మాత్రం అయ్యి బాబు నాకు మీటింగ్ ఉందండి, నాకు అది ఉందండి, నాకు ఇది ఉందండి, ఏమీ లేకపోయినా సరే ఏదో వంకెట్ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం అంటే ఆసక్తి లేదు, వాక్యం అంటే ఆసక్తి కలిగిన ఉండలేరు ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు ఈ చిన్న సాక్రిఫైస్ మన దగ్గర లేదు. కానీ అబ్రహాం ఎలా వంటి వాడంటే కొడుకుని చంపేయమన్నాడు. ఇప్పుడు ఏ దేవుడు కొడుకుని చంపేయమంటే ఎస్ ప్రభు అని కొడుకుని చంపడానికి కూడా సిద్ధపడిపోయాడు. హల్లెలూయా. కొడుకుని చంపడానికి వెళ్ళిపోయి కొడుకుని తీసుకెళ్తున్నాడు. తల్లికి కూడా చెప్పలేదు, మళ్ళీ తల్లి చెప్తే ఆటంక పరిస్థితుందని తల్లి చెప్పలేదు. కొడుకుని తీసుకెళ్తున్నాడు. కొడుకుని తీసుకెళ్తూ ఉంటే కట్లన్నీ ఏరాడు, కట్ట కట్టాడు చక్కగా. ఇస్సాకుని తీసుకెళ్తున్నాడు. ఇస్సాకు భుజం మీద పెట్టాడు. ఇస్సాకు భుజం మీద పెట్టేటప్పటికి ఇస్సాకు మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇస్సాకు మోసుకుంటూ వెళ్తా ఇస్సాకు అడుగుతున్నాడు, నా తండ్రి కట్లున్నాయి కాల్చడానికి, కత్తిని పట్టుకొస్తున్నాం, అన్ని బాగానే ఉన్నాయి, మరి గొర్రెది అన్నాడు. హల్లెలూయా. మరి గొర్రె కావాలి కదా, మరి బలి ఇవ్వాలంటే గొర్రె కావాలి. బలి అర్పణ చేయడే తీసుకురమ్మన్నాడు దేవుడు అని చెప్పాడు బాబుకి. మరి బలి అర్పణకు బలి అన్నీ రెడీ ఉన్నాయి. అన్నీ రెడీగా ఉన్నప్పుడు మరి గొర్రె కావాలి కదా, ఇక్కడ గొర్రె ఏది అని అడిగాడు అబ్బాయి. హల్లెలూయా. అబ్రహాం అన్నాడు మర్మంగా చెప్పాడు. దాన్ని ఎలా చెప్పాడంటే యెహోవా యీరే అన్నాడు. హల్లెలూయా. యెహోవా యీరే అనే పదం ఇస్సాకి అర్థమైంది. ఎలాగ అర్థమైందంటే ఓహో ఆ గొర్రె నేనన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు గొర్రె ఎవరంటే నేను. నేనెళ్ళి కట్లమే పడుకోవాలి, నేనెళ్ళి చావాలి, నేనెళ్ళి చచ్చిపోవాలి, నేనెళ్ళి బలైపోవాలి. ఇప్పుడు ఆ గొర్రె నేనే, నా తండ్రి నన్నే చంపబోతున్నాడు అనే విషయం యెహోవా యీరే అనే శబ్దంలో నుంచి ఇస్సాకు రెవల్యూషన్ వచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఇస్సాకు రెవల్యూషన్ వచ్చిందో, ఎవడన్నా చూడండి చిన్నోడు చిన్న కుర్రోడు ఒక మాట అంటే తండ్రి 2 రోజులు అన్నంత మారుతాడు ఈరోజు, లేకపోతే కోపం వచ్చేది, లేకపోతే ఏదో మూలకెళ్ళిపోయి అట్లా రకరకాల భయంకరమైన కార్యాలు. ఇప్పుడు పిల్లల మాటని టైం కాదు ఇది. హల్లెలూయా. చిన్న మాట అంటేనే తక్కువనే టైం అది. స్వయంగా తండ్రే నన్ను చంపబోతున్నాడు అని తెలిసి కూడా ఎంత ఒబీడియన్స్తో ఎంత విధేయతతో ఆ వ్యక్తి వెళ్తున్నాడు అంటే తండ్రి కూడా, తండ్రి కాళ్ళు కడుతున్నాడు, చేతులు కడుతున్నాడు, అవన్నీ కట్లు కట్లన్నీ పేరుస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు ఇస్సాకు. మరొకడు అయితే ఏమంటాడని పారిపోతాడు ఎటు కట్టు. హల్లెలూయా. అన్నీ చూస్తున్నాడు, కట్లు కడతాం చూస్తున్నాడు, కాళ్ళు కడతాం చూస్తున్నాడు, చేతులు కడతాం చూస్తున్నాడు. చక్కగా ఎత్తుకుని కట్ల మీద ఎలా పడుకోబెట్టాడు. అస్సలు ఏం మాట్లాడతలేదు. హల్లెలూయా. తండ్రికి ఎంత విధేయత చూపిస్తున్నాడు చూడకుమారుడు. ఎంత విధేయత, ఎంత ఒబీడియన్స్ అంటే, అందుకే యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని ఇస్సాకు అక్కడ ప్రతిబింబిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇస్సాకు అక్కడ ప్రతిబింబిస్తూ ఉన్నాడు. తండ్రియే స్వయంగా యేసు క్రీస్తుని చంపబోతున్నాడని తెలిసి కూడా ఆ శిక్షను ప్రతిదీ కూడా ఆయన మీద వేసుకుని గొర్రె బొచ్చు కత్తిరించుకోను అని ఎదుట గొర్రెలాగా మౌనంగా ఉంటుందో. హల్లెలూయా. అలా మౌనం అయిపోయి ఇప్పుడు యేసుక్రీస్తు పిలాతు దగ్గర ఏం మాట్లాడతలేదు. ఏంటయ్యా అలా కేకలు పెడుతున్నారు, అలా సిలువ వేసేయండి, సిలువ వేసేయండి, సిలువ వేసేయండి. ఏం వినపడతలేదా నీకు? నీ అందు నాకేం నేరం కనపడతలేదు. ఒక్క మాట మాట్లాడచ్చు కదా, నేనేం పాపం చేయలేదు, ఏం నేరం చేయలేదు అని చెప్పొచ్చు కదా. అధికారం అంతా నాకు నా దగ్గర ఉందని తెలీదా? నేను నిన్ను విడిపించగలనని తెలీదా నీకు? హల్లెలూయా. పిలాతు బతిమాలుకుంటున్నాడండి. ఎవరైనా సరే తప్పు చేసినాడు, ఒక చట్టం ముందు తప్పు అయిపోయినాడు, ఏం చేస్తాడంటే అయ్యో బాబు నన్ను తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను ఎటువంటి అపరాధం చేయను అని అక్కడ ఆ యజమానిని తీర్పు తీర్చి వ్యక్తిని బతిమాలుకుంటాడు. అను అంతండి, తీర్పు తీర్చి వ్యక్తిని కదా బతిమాలుకుంటాడు. ఇప్పుడు సొంతలు రాజకీయంలోకి వెళ్ళొద్దు. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత ఆ తీర్పు తీర్చి వ్యక్తిని బతిమాలుకుంటాడు నన్ను తప్పించండి. కానీ ఇక్కడ ఇక్కడ వ్యక్తి నుంచి ఉన్నాడు యేసుక్రీస్తు, పిలాతు బతిమాలుకున్నాడు యేసుక్రీస్తుని.
తప్పేమి చేయలేదని చెప్పొచ్చు కదా, నేను నిన్ను విడిపిస్తాను, నేను చెప్పొచ్చు కదా, అందరికీ నేను మాట్లాడొచ్చు కదా. హల్లెలూయా, నాకు అధికారం ఉందయ్యా, నిన్ను విడిపిస్తాను నేను అంటున్నాడు. ఈయనేమంటున్నాడు తెలుసండి, పైనుంచి అధికారం నువ్వు పొందుకున్నావు తప్ప నీకు అధికారం ఎవరు లేదు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పిన అధికారం నేనే ఇచ్చాను నీకు, నేను నీకు ఇచ్చాను అధికారం. హల్లెలూయా. ఎప్పుడైతే మాట చెప్పాడో పిల్లలకి అర్థమైపోయింది. ఎందుకు అంతలా మాట్లాడుతున్నాడంటే, గొర్రె బొచ్చు కత్తిరించుకును అని ఎదుట గొర్రె మౌనంగా ఎలా ఉండిపోయిందో అలా మౌనంగా ఉండిపోవాలని 800 సంవత్సరాల క్రితం ఎస్సే ప్రవచించాడు ఎస్సే గ్రంథంలో. హల్లెలూయా. ఎస్సే గ్రంథంలో ఎస్సే ప్రవచించిన ప్రవచనాన్ని ఇక్కడ ఈయన తూచా తప్పకుండా తండ్రి చిత్తం నెరవేర్చాలి కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే లేఖనానికి ఉబే అయిపోయాడు. ఉబే అయిపోయి ఏం మాట్లాడతలేదు, మౌనమైపోయాడు. ఏ విధంగా సిలువలో యేసుక్రీస్తు మౌనమైపోయాడో బలిచ్చేటప్పుడు ఇస్సాకాల మౌనమైపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి యొద్ద ఇస్సాకు ఎలాగైతే మౌనమైపోయి యేసుక్రీస్తుని ప్రత్యక్షపరుస్తున్నాడు చూడండి, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు చూడండి, అలాంటి వ్యక్తిని దేవుడు అభిషేకించి ఆ యొక్క స్థలంలోకి తీసుకెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ పస్కా బలి పశువు ఎవరండి? ఆ పస్కా పశువు బలి పశువు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు యెహోవా యీరే అనే శబ్దంలో నుంచి ఆ గొర్రె నేనే అనే స్వరం వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు నీకు వాక్యం పలుకుతున్నప్పుడు, సత్యం వినబడుతున్నప్పుడు, ఇప్పుడు పస్కా ఎక్కడ చేయాలంటే, పస్కా ఎవరంటే, ఇప్పుడు పస్కా గొర్రె పిల్ల ఎవరంటే, నువ్వే. హల్లెలూయా. ఇప్పుడు పస్కా గొర్రె పిల్ల నువ్వే. నీవు బలేయాలి. ఇప్పుడు ఒకప్పుడు యేసుక్రీస్తు బలేయాడు సిలువలో పస్కా బలి పశువుగా, ఇప్పుడు అదే పస్క నీ హృదయంలో జరగాలంటే నీవు గొర్రె పిల్లవై ఉన్నావు. పాట పాడతావు కదా, యేసు గొర్రె పిల్లను నేను అని. హల్లెలూయా. మరి గొర్రె పిల్ల గొర్రె అక్కడ బలి అవుతుంది, గొర్రెవు మరి గొర్రె పిల్ల బలి అవుద్దా? హల్లెలూయా. ఇప్పుడు గొర్రె బలి అయిపోవాలి, గొర్రెకు పస్క జరగాలి. ఇప్పుడు ఆ పస్క నీ హృదయంలో జరగాలంటే నీవే బలి అవ్వాలి. ఎలా బలి అవ్వాలి? పశ్చాత్తాపడాలి. నీ పాపం విషయంలో పశ్చాత్తాపడాలి, నీ వ్యభిచారం విషయంలో పశ్చాత్తాపడాలి, నీ తప్పుల విషయంలో పశ్చాత్తాపడాలి, నీ పాపం విషయంలో పశ్చాత్తాపడాలి, నువ్వు చేసిన ప్రతి అతిక్రమానికి పశ్చాత్తాపడాలి. ప్రతీది కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు కాచి దేవుని దగ్గర ప్రార్థించి పశ్చాత్తాపం పొందుకునే వరకు నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఏదో 4 విషయాలు వాక్యం చెప్పి, 4 విషయాలు బయట విషయాలు చెప్పి లాలించి పాలించేటట్టుకి వాక్యం ఉండదు. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినండి నా ప్రియమైన సోదరులారా. కొంచెం నేను ముందుకెళ్తున్నాను, ఇంకా సబ్జెక్టులకు వెళ్ళదు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ పస్క బలి పశువు ఎవరంటే నువ్వై ఉన్నావు. ఇప్పుడు నీవు ఎప్పుడైతే బలి పశ్చాత్తాపడి ఎప్పుడైతే పస్కబలి పశువు దగ్గరకు వస్తావో, ఆ కలవరి దగ్గరకు వస్తావో, ఆ కలవరిలో నీకోసం ఏమో ఏమో ఖర్చుపడిందంటే, దేవుడు కలవరి సిలువలో నీ కొరకు 3 పదార్థాలు బయటకు పంపించాడు, ఆయన రిలీజ్ చేశాడు. హల్లెలూయా. సిలువలో సిలువ వేయబడినప్పుడు 3 పదార్థాలు రిలీజ్ అయ్యాయి. సిలువ ఎప్పుడైతే సిలువ వేశారో, కొరడాలతో కొట్టారు, గాయపరిచారు, మేకులేశారు, ముండ్ల కిరణం పెట్టారు, ఈ కార్యాలన్నీ చేసిన తర్వాత దేవుణ్ణి ఏం చేశారంటే, ఈ రోమన్ చక్రవర్తి ఏం చేశాడంటే బల్లి మెచ్చుకుని ఆయన యొక్క లివరమే పొడిచాడు. హల్లెలూయా. మనిషి యొక్క ప్రాణం ఎక్కడ ఉంటుందండి తెలుసా మీకు? మనిషి యొక్క ప్రాణం ఎక్కడ ఉంటుంది? లివర్లో ఉంటుంది. లివర్ చచ్చిపోయింది అని మనిషి డెడ్, ఆల్మోస్ట్ డెడ్. రక్తంలో ప్రాణం ఉంటుంది, ప్రతి చోటకే ప్రవహిస్తుంది, అయితే 1-2 లీటర్ల వరకు లివర్లో ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది అది. మనిషికి ఎమర్జెన్సీ స్టేజ్లో ఉపయోగపడడానికి లివర్ ఇచ్చాడు దేవుడు. ఆ లివర్లో ఇంచుమించు 2 లీటర్ల రక్తం ఉంటుంది అందులో. ఇప్పుడు ఎప్పుడైతే రక్తం అంతా కాచ్ చేశాడో, ఇప్పుడు రక్తం అంతా అయిపోయింది, ఆయన పూర్తిగా శరీరంలో ఉన్న రక్తం అంతా అయిపోయింది, ఇంకా రక్తంలో ఎక్కడ మిగులుందంటే లివర్లో మిగులుంది. ఈ లివర్లో ఎగలే ఉంటుందంటే రక్తం, కొంచెం నీరు, కొంచెం రక్తం, 2 కలిసి ఉంటాయి అందులో. హల్లెలూయా.
నీరు రక్తం రెండు కలిసి ఉంటాయి ఇందులో లివర్లో. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మీ రోమన్ చక్రవర్తి లివర్ను పొడిచాడో పక్కటెముకలో, పక్క కింద ఉంటుంది అది పక్కటెముక కింద, ఎప్పుడైతే అక్కడ పొడిచాడో ఆ లివర్లో నుంచి నీరు రక్తము బయటకు వచ్చేసాయి. హల్లెలూయా. ఆ బయటకు వస్తూనే ఆయనలో ఉన్న ఆత్మ కూడా బయటకు వస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే, తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుచున్నాను అని నీరును పంపించాడు, రక్తాన్ని పంపించాడు, ఆత్మను పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు మూడు రిలీజ్ అయినాయి, మూడు రిలీజ్ అయినాయి. ఎప్పుడైతే మూడు సిలువలో రిలీజ్ అయినాయో, ఇప్పుడు ఒక విశ్వాసి ఈ మూడింటి ద్వారా పస్కా చేయాలి. హల్లెలూయా. ఈ మూడు పదార్థాలను తీసుకునే ఒక వ్యక్తి నిజమైన పస్కాలోకి అడుగు పెట్టాలి. ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఒక నిజమైన పస్కా ఒక వ్యక్తి జీవితంలో జరగాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఆ మూడు పదార్థాల దగ్గరికి వెళ్ళాలి. చూడండి ఒకసారి, యోహాన్ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోను రక్తముతోను వచ్చాను. ఆత్మ సత్యమునుగా ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, ఇక్కడ ఒకసారి ఒక క్రిటికల్ సమస్య మీతో చెప్పాలి. ఇప్పుడు క్రైస్తవంలో అతిపెద్ద సిద్ధాంతం ఏదంటే త్రిత్వం. త్రిత్వం ఏంటంటే ముగ్గురు దేవుల సిద్ధాంతం అన్నమాట. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని కొంతమంది వాదిస్తారు. ముగ్గురు దేవుళ్ళు ఎక్కడున్నారయ్యా నేను ఒక వ్యక్తిని అడిగాను. అడిగితే ఆయన ఏం చెప్పాడు, గబాల్ని లేఖనం తీసేసి ఇది చూపించాడు నాకు. హల్లెలూయా. ఇగో ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అన్నాడు. నీళ్ళు దేవుడే, రక్తము దేవుడే, ఆత్మ దేవుడేనంట. నీవు ఇందత్వంలో కలిసిపోయి వాయుదేవుడు గాలి దేవుడు అంటారు కదా వాళ్ళు, నువ్వు కూడా అలాగాను బాగుంటుంది అని చెప్పేసి అతనికి సలహా ఇచ్చాను. హల్లెలూయా. నీళ్ళట్టుకొచ్చి దేవుడి కింద ఎట్టేశాడు. ఆ రక్తాన్ని ఎట్టుకొచ్చి దేవుడి కింద ఎట్టేశాడు. ఆ రక్తము దేవుడు అంటే నీళ్ళు దేవుడు అంటే ఆత్మ దేవుడు అని ముగ్గురు దేవుళ్ళు అంట. హల్లెలూయా. ఇలా ఉన్నారని క్రైస్తవులు. ఒక్కొక్కరు ఒక పాఠం నేర్చుకుని, ఒక థియాలజీ నేర్చుకుని, ఒక సబ్జెక్ట్ నేర్చుకుని, ఒక బైబుల్ కాలేజీ నేర్చుకుని, ఒక జ్ఞానవంతులైన పండితులు అయిపోతున్నారు. కానీ అసలు వాక్యం ఏం రాయబడిందో చూడ వ్యక్తి, అక్కడ వాక్యం ఏం పదం రాయబడిందో ఆ వ్యక్తి చూడడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మూడు పదార్థాలు దేవుడు ఎందుకు పెడుతున్నాడంటే, ఈ మూడు పదార్థాలని కల్వరిలో రిలీజ్ చేశాడు దేవుడు. కల్వరిలో నుంచి రిలీజ్ అయినాయి. ఎప్పుడైతే రిలీజ్ అయినాయో, ఆ నీళ్లు రక్తము ఆత్మ మూడు రిలీజ్ అయినాయో, ఈ మూడు ఏకీభవిస్తున్నాయి. ఎక్కడంటే ఈ మూడు ఎక్కువ ఎప్పుడైతే ఏకీభవిస్తున్నాయో, ఈ మూడు కలిసి కొత్త జన్మలో నడిపిస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ బాప్తిజంలో నడిపిస్తూ ఉన్నాయి వ్యక్తిని. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆ వ్యక్తిని నూతన జన్మలోకి నడిపిస్తున్నాయి మూడు కార్యాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి సంబంధమైన జన్మ ఏ విధంగా ఉందో, ఆత్మ సంబంధమైన జన్మ కూడా దాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. ప్రకృతిగా ఏం జరుగుతూ ఉందో ఆత్మ సంబంధంగా అదే జరుగుతుంది. ప్రకృతి సంబంధంగా ఏదుందో ఆత్మ సంబంధంగా కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ప్రకృతి సంబంధంగా ఒక వ్యక్తి స్త్రీ ప్రెగ్నెంట్ అయ్యి ఆమెకు డెలివరీ అయ్యే సమయంలో ఆ నొప్పులు వస్తాయి, మూడు నొప్పులు వస్తాయండి. ఆమెకి భయంకరంగా మరణ దశలోకి తీసుకెళ్ళడానికి మూడు నొప్పులు వస్తాయి. ఆ మూడు నొప్పే ఆటోమేటిక్గా వాళ్ళు మరణంలోకి వెళ్ళొచ్చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. పాతాళంలోకి వెళ్ళొచ్చేస్తారు వాళ్ళు ఆ మూడు నొప్పి వచ్చిన కాడనుంచి. అందుకే దేవుడు ప్రపంచానికి మూడు ప్రపంచ యుద్ధాలు కూడా పెట్టాడు. మూడు ప్రపంచ యుద్ధాలు పెట్టాడు. ఒకటో ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది. మళ్ళీ తర్వాత యుద్ధం లేదు ఇంకా. ఈ మూడో ప్రపంచ యుద్ధమే లాస్ట్ యుద్ధం, హర్మగెద్దిన యుద్ధం అది. ఇప్పుడు దానితో ఎండ్ అయితేనే 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమండి అర్థమవుతుందా ఏమని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా? అర్థమవుతుంది కదా మీకు. ఇప్పుడు
ఈ ప్రెగ్నెంట్ అయిన స్త్రీ డెలివరీ సమయంలో మూడు నొప్పులు వస్తాయి. మొదటి నొప్పికి మొదటి నొప్పి వచ్చినప్పుడు మా స్త్రీకి ఏం జరుగుతుందంటే ఉమ్మనీరు బయటకు వస్తుంది. హల్లెలూయా. మొదటి నొప్పి వచ్చినప్పుడు ఉమ్మనీరు బయటకు వస్తుంది. ఉమ్మనీరు వచ్చేసింది కదా, పుట్టేసింది, డెలివరీ అయిపోయిందని గొంతులు వేసారు ఇక్కడ. హల్లెలూయా. ఉమ్మనీరు వచ్చిన తర్వాత ఆ ఉమ్మనీరు వెనకాల రెండో నొప్పి వస్తుంది. ఈ రెండో నొప్పి ఎప్పుడైతే వచ్చిందో బ్లడ్ వస్తుంది బయటికి. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న స్త్రీలందరికీ తెలుసు. ఇప్పుడు ఆ ఎప్పుడైతే బ్లడ్ వచ్చిందో ఇప్పుడు మూడో నొప్పి వస్తుంది. మూడో నొప్పి ఎప్పుడైతే వచ్చిందో పిల్లోడు బయటకు వస్తాడు. హల్లెలూయా. పిల్లోడు వచ్చినా శవం వస్తుంది బయటికి, జీవం రాదు, జీవం రాదు. పిల్లోడే వస్తాడు, బాడీయే వస్తుంది. ఆ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఆత్మ. ఎప్పుడైతే ఈ డాక్టర్ కానీ ఆ మంత్రసాని కానీ ఏం చేస్తారంటే ఎండు కోళ్ళు పెట్టుకుని కొద్ది పెరము ఒకటి వేస్తారు, ఒకటి ఎప్పుడైతే ఒకటి వేసారు క్యారం అంటాడు ఆత్మలు అతను అంటు లోపలికి వెళ్తాడు. హల్లెలూయా. ఇది జన్మలో జరిగే ప్రాసెస్. ఇది భౌతిక సంబంధమైన జన్మలో జరిగే ప్రాసెస్. ఇది ఇప్పుడు ఈ భౌతిక సంబంధమైన జన్మ ఆత్మ సంబంధమైన జన్మలోకి దేవుడు కూడా ఆ విధంగానే తీసుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆత్మ ఈ ఉమ్మనీరు ఏదో కాదు కానీ నీరుకు సాదృశ్యంగా ఉంది. ఒక వ్యక్తి నీటిలోకి ఎందుకు వెళ్ళాలి బాప్తిజం పొందడానికి? నీరే ఎందుకు తీసుకోవాలి? నీటిలోనే ఎందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆ ఉమ్మనీరుకి సాదృశ్యమే ఈ నీరై ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి వ్యక్తి బాప్తిజం పొందిన ప్రతి వ్యక్తి నీటిలోకి వెళ్ళాలి, నీటిలోకి వెళ్ళాలి, నీటిలోకి వెళ్ళి బాప్తిజం తీసుకుంటాడు. ఇప్పుడు నీటిలోకి వెళ్ళిన తర్వాత ఉమ్మనీరుకి సాదృశ్యంగా నీరయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ రెండో నొప్పి వస్తుంది. రెండో నొప్పి ఏదంటే బ్లడ్ వస్తుంది ఇప్పుడు. హల్లెలూయా. ఏమంటే అర్థమవుతుందా మీకు? బ్లడ్ వస్తుంది. ఈ బ్లడ్ ఏంటంటే యేసు క్రీస్తు కల్వరిలో కాచిన రక్తమే బ్లడ్ అయి ఉంది. ఇప్పుడు బ్లడ్ ఏం చేస్తుందంటే దేవుడు బ్లడ్ని ఎక్కడ పెట్టాడు? దేవుడు బ్లడ్ని ఎక్కడ పెట్టాడండి? హల్లెలూయా. దేవుడు బ్లడ్ని ఎక్కడ పెట్టాడండి? బైబిల్ మిషన్లో బ్లడ్ కానిస్తే కొబ్బరిని నమ్ముకున్నాడు, అమ్మేసుకుందరు. హల్లెలూయా. కొబ్బరిని ఇంత డబ్బా 100 రూపాయలు ప్రార్థన చేసి అమ్మేస్తున్నారు. ఇంకో చోటకి వెళ్తే ఇలాంటి కచ్చిపుల మీద ప్రార్థన చేసి ఇచ్చేస్తున్నారు. ఇది 1500. హల్లెలూయా. కచ్చిపు ఎంత అండి? 1500. వాళ్ళు ప్రార్థన చేసి కచ్చిపిస్తే రోగం మీద పట్టుకెళ్ళేస్తే అది స్వస్థత పొందుకుంటారు. ఇది 1500. కొబ్బరి నుండి డబ్బా 100 రూపాయలు. హల్లెలూయా. రక్తం కూడా ఇస్తే యేసుక్రీస్తు కల్వర్లోకి వచ్చిన రక్తం ఇస్తే ఓ పాస్టర్కి ఓ సంఘానికి రంగునీలోటి కలిపేసేసి ఇదే యేసుక్రీస్తు రక్తం అని అమ్మేద్దరు. అలా కూడా అమ్ముతున్నారంట. హల్లెలూయా. అమ్ముకుంటున్నారండి. ఇజ్రాయెల్ బై ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి మట్టి అమ్ముకుంటున్నారు. ఇజ్రాయెల్ తీసుకొచ్చేస్తున్నారు మట్టి. ఆ మట్టి అమ్ముకున్నారు. ఇజ్రాయెల్ తీసుకొచ్చేస్తున్నారు బైబిల్. బైబిల్ అమ్ముకుంటున్నారు. ప్రతి వ్యాపారం అయిపోయింది ఈరోజు. బైబిలే పెద్ద వ్యాపారం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు బైబిల్ ఎట్టు నిలబడమే. ఏ ఉద్యోగం లేకపోతే ఈ ఉద్యోగం చాలా బాగుంది. హల్లెలూయా. అయితే బైబిల్ అట్టుకుని వెళ్ళిపోతున్నారు కానీ వ్యాపారం చేసేస్తున్నారు కానీ దేవుడు మాత్రం ఇలా వ్యాపారం చేసేస్తారని రక్తాన్ని ఏ వ్యక్తికి కూడా ఏ సంఘానికి కూడా ఏ బిషప్కి కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. మరి ఎక్కడ పెట్టాడు రక్తాన్ని? రక్తాన్ని ఎక్కడ పెట్టాడండి? రక్తాన్ని ఎక్కడ పెట్టాడండి? యేసు క్రీస్తు ఆయన యొక్క రక్తాన్ని స్వతహాగా ఆయన నామంలోనే పెట్టుకున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలోనే పెట్టుకున్నాడు. రక్తం ద్వారానే విడుదల, రక్తం ద్వారానే రక్షణ, రక్తం ద్వారానే విమోచన, రక్తం ద్వారానే ప్రతి కార్యము, రక్తం ద్వారానే స్వస్థత. ఎలా జరుగుతుందండి చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు. అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండండి, పిల్లలనేయండి, కొంచెం జాగ్రత్త కంట్రోల్ చేయండి. నేను ముగించేస్తాను త్వరగానే. అయిపోయింది కదా. అపోస్తల కార్యాలు 4:12. హల్లెలూయా. రక్షణ ఏ నామంలో ఉందండి? ఇప్పుడు ఏ నామంలో ఉందండి? పైన ఉంటుంది చూడండి, కొద్దిగా మనం పైకి చూస్తే అపోస్తలు గారు 4:10 10వచనం చదవండి. ఏమనగా? మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువాడైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆయనే ఆ రాయి మూలమునకు తల రాయి ఆయను. ఆయను
మరి ఎవరెవరను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. అని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఇది అన్నమాట. అంటే యేసుక్రీస్తు నామంలోనే స్వస్థత వచ్చింది, యేసుక్రీస్తు నామంలోనే రక్షణ వస్తూ ఉంది. అంటే రక్షణ నీకు కలగాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ నామం దగ్గరికి వెళ్ళాలి. స్వస్థత నీకు కలగాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ నామం దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు నామం దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకోవాలి, యేసుక్రీస్తు నామం దగ్గరికి వెళ్ళి రక్షణ పొందుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో దేవుడు రక్తం పెట్టాడు. ఆ రక్తం నిన్ను విడుదల చేస్తుంది, ఆ రక్తం నిన్ను స్వస్థపరుస్తుంది, ఆ రక్తం నిన్ను కడుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు రక్తం ఎక్కడ పెట్టాడంటే నామంలో పెట్టాడు. ఇప్పుడు ఒక వ్యక్తి నీటి దగ్గరికి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందాలి. అంటే రక్తాన్ని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అప్లై చేసుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే అప్లై చేసుకుంటా ఉన్నాడో ఈ యొక్క రక్తము, ఆ నామము ఎప్పుడైతే వ్యక్తి అప్లై చేసుకుంటా ఉన్నాడో ఈ వ్యక్తికి ఏం జరుగుతుంది చూడండి, పాప క్షమాపణ జరుగుతూ ఉంది. హల్లెలూయా. నువ్వు పాపివి, నీలో అసూయ ఉంది, ద్వేషం ఉంది, కపటం ఉంది, వ్యభిచారం ఉంది. నే పాపిని కాదు, నేను నీతి మంతుని చెప్పుకోవడానికి భూమి మీద ఏ వ్యక్తికి అధికారం లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీతి మంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పింది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారంట. అంటే పాపం అందరూ చేస్తూ ఉన్నారు, అందరూ పాపానికి అతీతులే. ఎవరు దానికి పాపం చేయని వ్యక్తి భూమి మీద లేడు. అయితే నేను నీతి మంతుడు అని చెప్పుకోవడానికి ఎవరికి అధికారం లేదు. ఇప్పుడు పాపం కడుక్కోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పాపం కడుక్కోవాలని ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు నామం దగ్గరికి వెళ్ళాలి. రక్షణ పొందుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు నామం దగ్గరికి వెళ్ళాలి. స్వస్థత పొందుకోవాలని ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు నామం దగ్గరికి వెళ్ళాలి. అయితే చూడండి, అపొస్తలుల గారు 2:38 చదవండి. నేను ఇంకా ఎత్తుకున్న సబ్జెక్ట్ ఎక్కడో ఉంది, నేను ఇంక ఇక్కడే ఉన్నాను. బాప్తిజం పొందుడి ఇది అన్నమాట అండి. ఇప్పుడు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే రక్షణ ఎలా పొందమన్నాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ అంటున్నాడు. ఆ సంఘానికి సిలకరింపు, ఈ సంఘానికి ఏమి ఇసుక బాప్తిజం, ఈ సంఘానికి ఏమి జెండా బాప్తిజం, ఈ సంఘానికి ఏమి అగ్ని బాప్తిజం, ఇలా చెప్పట్లేదు దేవుడు. హల్లెలూయా. దేవుడు అలా చెప్పట్లేదండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ బాప్తిజం పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారంట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మారు మనసు అంటే పశ్చాత్తాపం, నీటికి సాదృశ్యమై ఉంది. నీటికి వచ్చాడు వ్యక్తి, ఇప్పుడు రక్తాన్ని అప్లై చేసుకున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని స్వీకరిస్తున్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాడు, ఆత్మ పొందుకుంటున్నాడు. ఎన్నున్నాయండి అందులో? 3 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మారు మనసు జరిగింది, యేసుక్రీస్తు నామం అప్లై చేయడం ద్వారా రక్తం ద్వారా కడగబడ్డాడు, పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాడు. అంటే ఆ సిలువలో ఏదైతే 3 కార్యాలు దేవుడు రిలీజ్ చేశాడో ఆ 3 కార్యాలు ఈ యొక్క వ్యక్తి గొర్రెపిల్లగా మారి బలి అయ్యి సిలువ దగ్గరికి వెళ్ళి ఆ 3 కార్యాలు రిసీవ్ చేసుకుంటాడు వ్యక్తి బాప్తిజం ద్వారా. హల్లెలూయా. అంటే ఒక స్త్రీ ప్రెగ్నెంట్గా ఏ విధంగా కార్యాలు రిలీజ్ చేస్తూ ఉందో, సిలువలో యేసుక్రీస్తు ఎలాగైతే 3 కార్యాలు రిలీజ్ చేశాడో, ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా బాప్తిజం అనే కార్యం ద్వారా ఈ 3 కార్యాలని అప్లై చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు పిల్లల పుట్టిన వారికి కృత్రిమ బైపాస్ సర్జరీలు కూడా వచ్చినాయి. హల్లెలూయా. పిల్లలు పుట్టలేని వాళ్ళు కూడా కృత్రిమ బైపాస్ సర్జరీలు చేసి పిల్లలు పుట్టించేస్తా ఉన్నారు. హల్లెలూయా. క్రాసింగ్ పెయిన్స్ అన్నమాట, క్రాసింగ్ పిల్లలు. అంటే చూడండి, మీకు దేవుడు గాడిని సృష్టించాడు, గుర్రాన్ని సృష్టించాడు. గాడిని దేవుడు పలకబడిన మాట ద్వారా గాడి కలిగినగాక అంటే వచ్చింది, గుర్రం కలుగునగాక అంటే గుర్రం వచ్చింది. కానీ దేవుడు కంచెర గాడిని దేవుడు సృష్టించలేదు.
హల్లెలూయా. ఎందుకంటే దేవుడు బరువులు మోయడానికి బాగా గాడిదను ఉపయోగిస్తారని చెప్పి గాడిదని సృష్టించాడు దేవుడు. యుద్ధాలకు బాగా ఉపయోగపడుతుందని గుర్రాన్ని ఉపయోగించాడు దేవుడు. హల్లెలూయా. మనిషి యొక్క తెలివి ఎలా ఉపయోగించాడంటే, టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందంటే, మనిషి ఎలా తెలివి ఉపయోగించాడంటే, బరువులు మోసేది, యుద్ధాలు చేసేది కూడా, పరుగులెట్టేది కూడా ఒకటే కావాలనుకున్నాడు. రెండో ఒకటే చెయ్యాలి. అందుకే నీ వ్యక్తి ఏం చేశాడంటే, నా యొక్క సైంటిస్టు గుర్రాన్ని గాడిదని క్రాసింగ్ చేశాడు. ఈ గుర్రాన్ని గాడిదని క్రాసింగ్ ఎప్పుడైతే చేశాడో కంచెర గాడిద వచ్చింది. హల్లెలూయా. పిల్లల బుక్లో, ఎక్కల బుక్లో కనపడుతుంది కంచెర గాడిద, జీబ్రా. హల్లెలూయా. ఇది కంచెర గాడిద, జీరల కింద ఉంటుంది అన్నమాట. ఈ కంచెర గాడిదని దేవుడు సృజించలేదు, వీళ్ళు తయారు చేశారు. కానీ మనిషి దీన్ని ఉపయోగించుకుంటున్నామని నిలిచేసరికి అది బరువులు మోయడానికి పనికిరాలేదు, పరుగులు ఎట్టడానికి పనికిరాలేదు. మొత్తమే జంతువు అయితే వచ్చింది, కానీ అది ఎందుకు పనికిరాకుండా పోయింది. చూడండి, అది క్రాసింగ్ జంతువులు వచ్చినాయి. చూడండి, మనం తినే ఫుడ్డు, మనం తిన్నాం ఫుడ్డు, హైబ్రిడ్ ఫుడ్డు అంత క్రాసింగ్ ఫుడ్డు, మొత్తం ఫుడ్డు అంతా కూడా క్రాసింగ్. హైబ్రిడ్ బొబ్బాయిలు వచ్చినాయి, హైబ్రిడ్ దానిమాలు వచ్చినాయి, హైబ్రిడ్ యాపిల్లు వచ్చినాయి, హైబ్రిడ్ పుచ్చకాయలు వచ్చినాయి, హైబ్రిడ్ బియ్యం వచ్చినాయి, హైబ్రిడ్ రైస్ వచ్చింది. ప్రతిది కూడా హైబ్రిడ్. ఒరిజినల్ ఎక్కడుందో కూడా తెలియదు ఈరోజు. హల్లెలూయా. అంటే పొన్ను తినేదంతా ఏంటండి? చూడండి, బాయిలర్ కోళ్ళు ఎలా వస్తున్నాయి, బాయిలర్ కోళ్ళు ఎలా వస్తున్నాయండి? గుడ్లు ఇటెక్కిచ్చేస్తుంటే వచ్చేస్తున్నాయి. వాటికి ఎదిగిన తర్వాత ఇంజెక్షన్ పడితే ఎంత కోడి ఎంత అవుతుంది. హల్లెలూయా. అంటే ప్రతిదీ కూడా మెడిసిన్ ద్వారా హైబ్రిడ్, మొత్తం మనిషి యొక్క క్రియేషన్. ఒరిజినల్గా క్రియేట్ చేసుకుని, ఒరిజినల్గా సృష్టించుకుని తినే రోజులు పోయాయి. ఇప్పుడంతా కూడా హైబ్రిడ్. అలాగే ఎలాగైతే హైబ్రిడ్ ఫ్రూట్స్ వచ్చినాయో, హైబ్రిడ్ జంతువులు వచ్చినాయో, హైబ్రిడ్ క్రిస్టియన్స్ కూడా వచ్చారు. హల్లెలూయా. క్రాసింగ్ క్రిస్టియన్స్. ఈ క్రాసింగ్ క్రిస్టియన్స్ ఎలాగంటే, ఇప్పుడు దేవుడి ద్వారా బై బర్త్, దేవుడి ద్వారా జన్మించిన వారు కాదు, దేవుడి ద్వారా జన్మించిన వ్యక్తులు కాదు, వాక్యం ద్వారా జన్మించిన వ్యక్తులు కాదు వీళ్ళు. వీళ్ళ క్రాసింగ్ క్రిస్టియన్స్ అంటే వీళ్ళు ఎలా వచ్చారంటే, క్రాసింగ్ క్రిస్టియన్స్ బైబిల్ కాలేజీల ద్వారా, హల్లెలూయా, టెక్నాలజీ ద్వారా, జ్ఞానం ద్వారా. జ్ఞానం. మాకు బైబిల్ అంతా తెలుసు, ఫుల్ స్టాప్ తెలుసు, కామా తెలుసు, ఏది ఎక్కడుందో అదంతా కూడా మాకు తెలుసు. మాకు తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్. హల్లెలూయా. అంతా మాకు తెలుసు, అంతా తెలుసు, జ్ఞానం అంతా తెలుసు. కానీ వారు విశ్వాసమైన సంబంధమైన క్రియలు వాళ్ళు ప్రత్యక్ష పరుచుటలో విఫలమైపోతారు. హల్లెలూయా. విశ్వాసం యొక్క క్రియలు, అబ్రహాం యొక్క క్రియలు, బైబిల్ యొక్క క్రియలు, యేసుక్రీస్తు యొక్క క్రియలు వాళ్ళ జీవితాల ద్వారా ప్రత్యక్ష పరచడంలో వాళ్ళు విఫలమైపోతారు. ఎందుకంటే బై బర్త్ వాళ్ళు వాక్యం ద్వారా పుట్టినవారు కాదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక తండ్రికి పుట్టాడు అనుకోండి, ఆ తండ్రి యొక్క రక్తము బిడ్డలో ఉంటుంది. చూడండి, చాలామంది తండ్రిలాగానే నడుస్తారు, తండ్రిలాగానే మాట్లాడతారు, తండ్రిలాగానే పాడతారు, తండ్రిలాగానే ఆ వేషధారణ అంతా కూడా, ఆ యొక్క వాళ్ళ అనుకరించే ఆ పద్ధతి అంతా కూడా కొంత తల్లిలాగా, కొంత తండ్రిలాగా ఉంటుంది. హల్లెలూయా. అవునా కదా? ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని గమనించండి, వాళ్ళ తండ్రిలాగా నడుస్తాడు, తండ్రిలా తాగుతాడు, తండ్రిలా తింటాడు, వాళ్ళ అమ్మలా మాట్లాడతాడు, కొన్ని వాళ్ళ ఇంట్లో సంబంధించిన ప్రతిదీ కూడా. హల్లెలూయా. వాళ్ళ తండ్రి కానీ, కూతురు కానీ, కుమార్తె కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క లక్షణాలని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎందుకు వ్యక్తపరుస్తారండి? ఎందుకు వ్యక్తపరుస్తారంటే, వాళ్ళ యొక్క రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు కాబట్టి. హల్లెలూయా. వాళ్ళ యొక్క రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు కాబట్టి వాళ్ళ యొక్క హావభావాలన్నీ కూడా పిల్లలు వ్యక్తపరుస్తారు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు కూడా, యేసుక్రీస్తు సాక్షాత్తు వాక్యంలో నుంచి ఒక వ్యక్తి పుడితే, ఈ వాక్యంలో ఏ క్రియలు అయితే ఉన్నాయో వాళ్ళు ఆ జీవితం ద్వారా ప్రత్యక్షపరుస్తారు. వాక్యం ద్వారా పుట్టలేదనుకోండి,
సంఘం సంఘమే కొంచెం కూర్చుంటారు, ముసుకేసుకుని ప్రార్థన చేస్తారు, అంత చర్చి బాగానే ఉంటుంది. బయటికి వెళ్ళాక సినిమాలు మావులే, శకాలు మావులే, బూతులు మావులే, అబద్ధాలు మావులే, మళ్ళీ ఆదివారం వచ్చేది మళ్ళీ చర్చి మావులే. హల్లెలూయా, అంతేనండి. అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ మూడు పదార్థాలు తీసుకున్న ఒక వ్యక్తి నిజమైన క్రైస్తుడుగా పుడతాడో, యేసుక్రీస్తు యొక్క జీవము ఈ వ్యక్తిలో ప్రత్యక్షమవుతా ఉంది. ఎప్పుడైతే ఈ వ్యక్తిలో ప్రత్యక్షమైందో పస్కా జరిగింది. ఇప్పుడు ఈ పస్కాలో నుంచి క్రీస్తుని సమీపిస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు ఇప్పుడు క్రీస్తుని సమీపించాలి. నీలో పస్కా జరిగితే నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్తావు, నీలో పస్కా జరగకుండా నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్ళలేవు. మరి క్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. నెక్స్ట్ వారం కంటిన్యూ చేస్తాను. నేను ఇంకా మొదలెట్టింది అసలు దాన్ని సమీపించలేదు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వారం వెళ్తాను. హల్లెలూయా. కొంచెం ఈ యొక్క విషయాల మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు క్రీస్తు అన్ని కాలాల్లో లేడు, అన్ని కాలాల్లో రాలేదు. దేవుడు భూమి మీదకి రావడానికి మూడు కార్యాల ద్వారా అవకాశం ఇచ్చాడు. భూమి మీదకి మూడు రాకడల ద్వారా భూమి మీదకి వస్తూ ఉన్నాడు ఆయన. అన్ని కాలాల్లోనూ క్రీస్తు భూమి మీద లేడు. భూమి మీద ఎలాగున్నాడంటే, దేవుడు ప్రవర్తన పంపించాడు, కొంతకాలం ప్రవర్తనలో పనిచేశాడు, కొంతకాలం రాజుల్లో పనిచేశాడు, కొంతకాలం న్యాయాధిపతుల్లో పనిచేశాడు, ఈ విధంగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు క్రీస్తు అన్ని కాలాల్లో ఒక ప్రవర్తనలో ఉండి పనిచేసిన దేవుడు సాక్షాత్తు భూమి మీదకి క్రీస్తే రావాలి. హల్లెలూయా. ఎందుకు నేను ఇంత అరిసి చెప్పవలసి వస్తుందంటే, కొంచెం మీ హృదయంలోకి వెళ్ళామండి. అంటే మీకు చెప్పడం కాదు, లేకపోతే ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నట్టు వ్యక్తి అనుకోదు. మీరు అరుస్తున్నానంటే మీ హృదయంలోకి వెళ్ళాలని. మీరు గాలికి ఇలా కొంతమంది ఏం చేస్తారంటే, ఒక కథ ఉంటుంది. ఒక జ్ఞాని వచ్చి ఒక మాస్టర్ ఒక పిల్లడి దగ్గర పెట్టి మూడు బొమ్మలు పెట్టి ఈ బొమ్మ, మూడు బొమ్మలు కూడా సమానంగానే ఉన్నాయి, మూడు బొమ్మలు యాజిటీజ్గా ఉన్నాయి. ఈ బొమ్మ 50 రూపాయలు, ఈ బొమ్మ 100 రూపాయలు, ఈ బొమ్మ 150 రూపాయలు అన్నాడు. హల్లెలూయా. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి? మూడు సమానంగానే ఉన్నాయి కదా, దాని చెవులు ఎలా ఉన్నాయి, దీని చెవులు ఎలా ఉన్నాయి, దాని ముక్కు ఎలా ఉందో, దీని ముక్కు ఎలా ఉంది, దాని నోరు ఎలా ఉందో, దీని నోరు ఎలా ఉంది, మూడు సమానంగానే ఉన్నాయి. నువ్వేంటి రేట్లు తేడా చెప్తున్నావు? ఇది 50 ఏంటి, ఇది 100 ఏంటి, 150 ఏంటి అన్నాడు. నువ్వు ఒక ఈయనకారు తీసుకురా అన్నాడు. ఈయనకారు తీసుకొచ్చాడు ఆ అబ్బాయి, కొనే వ్యక్తి. ఈయనకారు తీసుకొస్తే ఈ చెవిలో నుంచి పెట్టన్నాడు. ఇది ఈ చెవిలో నుంచి పెట్టేటప్పుడు యువతల చెవిలోకి వచ్చేసింది. ఈయనకర్ర ఈ చెవిలో నుంచి ఈ చెవులకు వచ్చేసింది. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఈ చెవిలో నుంచి ఈ చెవులకు వచ్చేసింది. బాగానే ఉంది. అయితే ఈ చెవులు ఎట్ట అన్నాడు. ఈ బొమ్మలోకి వచ్చేటప్పటికి ఈ చెవిలో పెట్టేటప్పటికి ఈ చెవిలో నుంచి పెట్టిన ఈయనకర్ర నోట్లో నుంచి వచ్చేసింది. ఈ మళ్ళీ మూడు బొమ్మలో పెట్టమన్నాడు. మూడో బొమ్మలో పెడితే ఈ చెవులు ఎట్టిన ఈయనకర్ర ఇలా లోపలికి వెళ్ళింది. హల్లెలూయా. దీనివల్ల నీకు తెలిసిన నీతి ఏంటి అని అడిగాడు. అంటే దీనికి ఏ బొమ్మకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ బొమ్మ ఎక్కువ అమ్మాలి చెప్పు నాకు అన్నాడు. మూడోదే చెప్పాడు. ఎందుకనంటే కొంతమంది వాక్యం వింటారండి, చాలా బాగా వింటారు, విని 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 చెబుతే అంటారు, చెవి తుడిచి పెట్టేస్తారండి. ఆ గేటు దాటితే ఏం చెప్పాడో, బుర్రంత బుర్ర తిన్నాడో గంట ఏమి చెప్పాడో ఏం అర్థం కలగంటారండి. హల్లెలూయా. ఏం చెప్పాడు అర్థం కాలేదు, తెగ ఊకేసాడు అంత ఒక గంట ఏం అర్థం కాలేదంటారు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ చెవితో వింటాడు. ఆ పక్కింట్లోకో పొరుగింట్లోకో ఆ ఎదురింట్లోకో వెళ్ళి, అక్కడ బాగా మీటింగ్ జరిగింది, చాలా బాగా జరిగింది, చాలా బాగా పాస్టర్గా చెప్పారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు, నాలుగు విషయాలు చెప్పి విన్నారు కదా, చెప్పేసాడు, అయిపోయింది, ఇన్నది వెళ్ళిపోయింది ఇలాగా, ఇంకా అయిపోయింది కార్యం. హల్లెలూయా. కానీ మూడోది ఏం చేసిందంటే, విన్న వాక్యాన్ని లోపల తీసుకుంది, హృదయంలో తీసుకుంది. హృదయంలోకి ఎప్పుడైతే తీసుకుందో అది 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలించి, హల్లెలూయా, అది చక్కగా వాక్య క్రియలు బయటకు తీసుకొస్తా ఉంది. అదే ఉపమానం శిష్యులకు చెప్పాడు యేసుక్రీస్తు. ఎప్పుడంటే శిష్యులందరికీ మొత్తం ఆ జనసమూహానందరికీ చెప్పాడు. కొన్ని విత్తనాలేమో రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో ముళ్ళకంచల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలేమో మంచి నేలలో పడ్డాయి మాత్రం ఫలించి విస్తారమైన ఫలాలు కాసినాయని చెప్పాడు. తిన్నారు, తాగారు, విన్నారు, వెళ్ళిపోయారు శుభ్రంగా దులుపుకొని. చూడండి చాలామంది అలా వెళ్ళిపోతారు.
హల్లెలూయా. అయితే ఈ శిష్యులు మాత్రం కొండ మీదకి వెళ్ళి అడుగుతున్నారు, ఏంటి ప్రభు ఆ ఉపమానం చెప్పావు, మాకు ఏం అర్థం కాలేదు, దయచేసి ఆ ఉపమానం మీద మాకు వివరించని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు శిష్యులు వివరిస్తున్నాడు అనమాట, ఈ మంచి నెలలు పడ్డది మంచి విశ్వాసి, వాక్యాన్ని హృదయంలో తీసుకున్నాడు, వెళ్ళి ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన ప్రకారం ప్రభువ ఆ పాస్టర్ గారు ఏదో మాట్లాడారు, ఆ మాట్లాడిన వాక్యం మీద నాకు అర్థం కాలేదు, నీ చిత్తమైతే నీ పరిశుద్ధాత్మ నాకు స్పష్టంగా తెలియజేయ ప్రభు అని ఇంటికి వెళ్ళి ప్రార్థించి ఆ యొక్క వాక్యం కొరకు విన్నవించుకున్నాడు. హల్లెలూయా. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏం చేశాడు, రాతి నెలలో పడ్డాయి, రాతి నెల అంటే ఇంకా అది ఎండిపోయి అలా మాడిపోయి, కొన్ని విత్తనాలు ఏమో ములకంచెల్లో పడ్డాయి, వాక్యం ఏంటంటే అబ్బా ఇలా బతికేళ్ళు బతకండి బతకండి, ఇది పాస్టర్ గారు మంచి ఖండితంగా చెప్పారు ఇలా బ్రతకాలి అనుకున్నాడు, కరిగ్గా వెళ్ళిన ములకంచెలు అలా ఎదిగేటప్పటికి ఆ కష్టమో శ్రమో బాధో వ్యాధో వచ్చి ఆ ముళ్ళెలు ఇలా ఇలా గుచ్చింది. హల్లెలూయా. ఈ ముళ్ళెలు ఇలా గుచ్చేసరికి అయ్యి బాబోయ్ ఈ బతి మన కష్టం మనం చేయలేము ఇంకా మన వల్ల కాదు అని వ్యక్తి ఏం చేయడండి, యేసుక్రీస్తు విడిచిపెట్టేయడు. హల్లెలూయా. అంటే విశ్వాసులు నాలుగు రకాలుగా ఉంటారు, ఒకళ్ళు మాత్రమే ఆ యొక్క విషయాన్ని చేర్చుకుంటారని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తా ఉన్నాడు అనమాట. అంటే ఇప్పుడు చూడచ్చా కొంచెం జాగ్రత్తగా, ఈ యొక్క క్రీస్తు ఎక్కడున్నాడు, ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు, ఇప్పుడు క్రీస్తుని సమీపించాలి. నీలో పస్కా జరిగినప్పుడు మాత్రమే నువ్వు పస్కానే పస్కా ద్వారా క్రీస్తుని సమీపిస్తావు. పస్కా నీలో జరగకుండా క్రీస్తుని మిస్ అయిపోతావు. జాగ్రత్త, చర్చికి వెళ్ళిపోతున్నాను, బాప్తిజం పొందాను, రక్షణ పొందాను, నా లైఫ్ బాగానే ఉంది, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాను అనుకోకు. నీలో జీవితంలో పస్కా జరగాలి. నీవు పస్కా జరిగితే వచ్చిన క్రీస్తుని నువ్వు చూస్తావు, వచ్చిన క్రీస్తుని ప్రత్యక్షం అవుతాడు, వచ్చిన క్రీస్తుని నిన్ను దర్శిస్తాడు, వచ్చిన క్రీస్తుని నువ్వు గుర్తిస్తావు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అసలు సంగతిలోకి వస్తున్నాను. ఇప్పుడు ఇజ్రాయేల్కి పస్కా ఇచ్చాడు దేవుడు, పస్కా చేస్తున్నారు కానీ నిజమైన పస్కా వస్తారన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయారు. మోషే పస్కా గొర్రెలను ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు మోషే పస్కా గొర్రెలను ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు పస్కా గొర్రెలను ఇచ్చాడంటే నిజమైన గొర్రెలు వస్తుంది ఒక రోజు. నా వంటి ప్రవర్త ఒక ప్రవర్త మీ మధ్యలో పుడతాడు, అతని మాట మీరు వినకపోతే ప్రజల్లో నుంచి కొట్టువే పడతారు అని చెప్పి ఒక గొర్రెపిల్ల వస్తుంది. మాట్లాడు, ఒక గొర్రెపిల్ల వస్తారు. ఆ గొర్రెపిల్ల వచ్చినప్పుడు మీరు ఈ భౌతిక సంబంధమైన గొర్రెపిల్ల విడిచిపెట్టి ఆ గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళాలి అని మోషే శాసనాలు జారీ చేశాడు. కానీ ప్రవక్తలు ప్రవచించబడినట్లుగా, మోషే ప్రవచించినట్లుగా, యావేలు ప్రవచించినట్లుగా, యెషయా ప్రవచించినట్లుగా, దానియేలు ప్రవచించినట్లుగా, మొత్తం ప్రవక్తలందరూ ప్రవచించినట్లుగా, ఇప్పుడు మెస్సయ్యా శరీరం ధరించి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడి వాళ్ళ మధ్యలో ఉంటే ఏయ్ నువ్వు దయ్యనువే, నువ్వు బయల్జెబూబువే, నువ్వు అక్రమ సంతానమే, నీ తండ్రి ఎవడో చెప్పు. మాకు తెలియదండి, మా డోర్లు నువ్వే కట్టు, మీ బాబు మా డోర్లు చేశాడు తెలుసా నీకు, మీది వడ్రంగి వృత్తి, మీ నాన్న వడ్రంగి మేస్త్రి, మా కిటికీలు డోర్లు కూడా మీ నాన్నే కట్టాడు, మీ సహోదరులందరూ మాకు తెలుసు. హల్లెలూయా. ఏమంటున్నారండి వాళ్ళు, ఏమంటున్నారండి, హల్లెలూయా. వాళ్ళు ఎంత టెక్నిక్గా తీసుకున్నారంటే క్రీస్తు వాళ్ళ మధ్యలో ఉంటే, క్రీస్తు స్వయంగా వారితో మాట్లాడుతూ ఉంటే, క్రీస్తే క్రియలు, అయ్యా నన్ను నమ్మొద్దు కనీసం నా క్రియలు చూసే నమ్మండి. యెషయా ప్రవచించాడు కదా కుంటోలు నడుస్తారని, క్రీస్తు వచ్చినప్పుడు కుంటోలు నడుస్తారన్నాడు, క్రీస్తు వచ్చినప్పుడు గుడ్డోలు చూస్తారన్నాడు, క్రీస్తు వచ్చినప్పుడు మోగోలు మాట్లాడతారన్నాడు. మరి మాట్లాడుతున్నారా లేదా, చచ్చిపోను లేస్తున్నారా లేదా, కుంటోలు నడుస్తున్నారా లేదా, కార్యాలన్నీ జరుగుతున్నాయి కదా. మరి నన్ను నమ్మకపోతే కనీసం క్రియలు చూసానని నమ్మాలి కదా. నేను మేము ఎందుకు నమ్మాలి, మా తండ్రి అబ్రహాము, మా ప్రవర్త మోషే, హల్లెలూయా, ఏమంటున్నారు చూడు, మా ప్రవర్త మోషే, మా తండ్రి అబ్రహాం, అయ్యా అబ్రహామే నా దినాన్ని చూడాలనుకున్నాడు, అబ్రహామే నా కోసం ఎదురు చూశాడు, నేను నా కోసం ఆ సింధూరవనంలో
ఎంత ఏడ్చాడో ప్రాపించాడో, నేను వచ్చినప్పుడు కాళ్ళు కడిగాడు, గేదెలు కాక ఆవుతోను కోసాడు, ఆ యొక్క మాంసం పెట్టాడు, వెన్న పెట్టాడు, నేను తిన్నాను. నా దినం చూడాలని ఎంతో ఎదురు చూశాడు అబ్రహాము. ఏంటి నిండా పోజెత్తి నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాం కంటే ముందున్నావా? పిచ్చట్టి ఏంది నీకు, ఎర్రి ఎర్రాడు నువ్వు, ఏమో మాట్లాడుతున్నావు అసలు, నువ్వు అబ్రహాం కంటే ముందు పుట్టావా? హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు, దయ్యం పట్టేస్తా నీకు. మా మోషే ఉన్నాడు మాకు. అయ్యా మోషేలో ధర్మశాస్త్రం మీరు చదవలేదా? వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళ దైవములని. వాక్యాన్ని నేను వచ్చాను, శరీర దారి అయి వచ్చాను. నువ్వు దేవుని కంటే ఎక్కువ చేసుకుంటున్నావు, దేవతోసం చేస్తున్నావు. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? వీళ్ళు ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? వాక్యం ఇచ్చింది ఎవరు? అబ్రహాం సృష్టించింది ఎవరు? ఆ మోషేని పంపించింది ఎవరు? అవన్నీ మర్చిపోరీళ్ళు. ఈ యొక్క భయంకరమైన ఆచారంలో మునిగిపోయిన ఈ ప్రజలు, ఈ భయంకరమైన ఆ యొక్క శరీర కార్యాల ద్వారా పాపం మునిగిపోయిన ఈ ప్రజలు క్రీస్తు వాళ్ళ ముందు మాట్లాడుతూ ఉంటే హేళన చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎటకరంగా తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాల్లో అహంకారం పెరిగిపోయింది, దౌర్భాగ్యమైన పాపం పెరిగిపోయింది, ఉపచారం పెరిగిపోయింది, మత్సరాలు పెరిగిపోయినాయి, అసూయలు పెరిగిపోయినాయి, దారుణమైన కల్మషాలన్నీ పెరిగిపోయి పాపం చేస్తూ అవిశ్వాసంగా జీవిస్తూ వాక్యం మీద నిందలేస్తూ ఉన్నారు ఆ రోజు. హల్లెలూయా. ఏమండి ఏం జరుగుతుంది అక్కడ? వీళ్ళకి కదా ఐగుప్తు నుంచి విడిపించుకొచ్చి పసక ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు ఆయన పసక? మెస్సియాని చూడడానికి. పసక ఎందుకు ఇచ్చాడు? నిజమైన పసక జరగబోతుంది, మెస్సియా వచ్చి పసక గొర్రెపిల్లగా నిజమైన గొర్రెపిల్లగా బలివ్వబోతున్నాడు, దేవుడు శరీరధారి అవ్వబోతా ఉన్నాడు అని ప్రవక్తలందరూ ప్రవచిస్తే ఈ దౌర్భాగ్యమైన అత్తజలు ఏం చేస్తున్నారు? లేఖనాలు చదువుతూ బైబిల్ చదువుతూ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజు మొదటి రాకల్లో చేసిన పొరపాటు అండి, మొదటి రాకుల్లో వాళ్ళ పొరపాటు చేసి స్వయంగా క్రీస్తే వచ్చి వాళ్ళ హృదయాలతో మాట్లాడుతూ ఉంటే ఎదురుకుండా ఉండి తీసుకెళ్లి చంపి చిలివేశారండి. హల్లెలూయా. కానీ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది అక్కడ. ఎప్పుడైతే ఆమె పసక జీవితంలో పసక జరిగింది, పసక గొర్రెపిల్లని అంగీకరించింది, ఇప్పుడు నేనే గొర్రెపిల్లని, నేనే పాపాత్మురాల్ని, నేనే వేష్యని, నేనే ఆ యొక్క వైఖ్యమైన కార్యాలను చేసిన వాడిని, నేను నేను పశ్చాత్తాపడతానప్పుడు, నేను ఏడుస్తున్నప్పుడు, నా కన్నీళ్ళతో ఆయన పాదాలు కడుగుతున్నప్పుడు ఆ గొర్రెపిల్ల వచ్చింది, ఆ నిజమైన గొర్రెపిల్ల వచ్చింది, ఆ గొర్రెపిల్ల కోసమే నేను ఎదురు చూస్తా ఉన్నాను. హల్లెలూయా. నేను ఈ కార్యం కోసం ఎదురు చూస్తున్నాను. 400 సంవత్సరాల నుంచి మాకు మెస్సియా లేడు, మాకు ప్రవక్త లేడు, పాపంతో మునిగిపోయాం, దయ్యాలు పక్కన మునుగుతున్నాం, వ్యభిచారంలో కూరుకుపోయాం, పాపాల్లో నలిగిపోతూ ఉన్నాం, మాకు విడుదల లేదు. ఇప్పుడు మేము పాపంలో మునుగుతూ ఉన్నాం, తేలుతూ ఉన్నాం, మాకు విడుదల కావాలి, మాకు ప్రాయశ్చిత్తం కావాలి. ఇప్పుడు గొర్రెపిల్ల వచ్చింది, ఇప్పుడు మెస్సీ వచ్చాడు, ఇప్పుడు దేవుడు వచ్చాడు, ఆ పాదాలను కడుగుతాను నేను ఇప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పాదాలు కడుగుతూ ఉందో, శుభ్రంగా కడిగేస్తూ ఉందో, ఆమెకు ఒక రెవల్యూషన్ వచ్చింది, ఆమెకు ఒక రెవల్యూషన్ వచ్చింది, ఆమెకు ఒక ప్రత్యక్షత వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసండి, అత్తర తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ యొక్క కాళ్ళన్నీ చక్కగా రాస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకు అత్తర రాస్తూ ఉందో తెలుసండి, ఇప్పుడు నా పాపం కోసం ఆయన చనిపోబోతా ఉన్నాడు, నా పాపం కోసం గొర్రెపిల్ల బలైపోబోతా ఉంది. చచ్చిపోయినోడి మీద చెంటేస్తారు, చచ్చిపోయినోడి మీద అత్తరేస్తారు, ఇప్పుడు నా పాపం కోసం గొర్రెపిల్ల చచ్చిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు నా పాపం కోసం పసక గొర్రెపిల్ల వచ్చింది, ఇప్పుడు సెంటు పోస్తుంది అక్కడ. హల్లెలూయా. సెంటు ఎప్పుడైతే పూసిందో, హల్లెలూయా, యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి, పక్కనే ఉన్నాడు పరిశుద్ధుడు, అబ్బాబ్బాబ్బా ఏంటి ఈయన మెస్సయ్య అనుకుంటున్నాడు, ఈయన మెస్సయ్య అన్నాడు, ఈయన దేవుని కుమారుడు అన్నాడు, ఈయన ఇంత పెద్ద పాపం చేసి, ఇంత పెద్ద వ్యభిచారం చేసి, వేషం వచ్చి పాదాలు ముట్టుకుంటుంటే కనీసం ఏం మాట్లాడతలేదు ఏంటి వ్యక్తి, ఏం మాట్లాడతలేదు ఏంటిది? మేము ఎంత యూదులమై ఉండి ఎంత ఆచారంగా ఉంటాం, ఎంత సాంప్రదాయంగా ఉంటాం, అన్యజనులు వచ్చి మా పాదాలు తగితే ఇల్లంతా పొసునీరు చల్లేస్తాం, ఇల్లంతా కడిగేసుకుంటాం, మాకెంత ఆచారం ఉంది,
ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి కాలు కడుగుతూ ఉంటే ఏం మాట్లాడలేంటి వ్యక్తి అంత. ఆవిడ ఈ మెస్సయ్య అయితే దేవుడైతే ఆవిడ ఎంత పాపం చేసిందో ఆయనకి తెలీదా? హల్లెలూయా. యేసుక్రీస్తు అన్నాడు, అమ్మా నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపాలన్నీ క్షమించేశాను. హల్లెలూయా. ఈమె జీవిత కాలంలో చేసిన ప్రతి పాపమంతా ఆ రోజు క్షమించవేయబడింది. హల్లెలూయా. 100 మందితో వ్యభిచారం చేసిన స్త్రీ ఆమె, గంటకొకలతో పోయే స్త్రీ ఆమె, భయంకరమైన వేశ్య ఆమె, అలాంటి స్త్రీ అక్కడికి వెళ్ళి పాపక్షమాపణ పొందుకుంది. కానీ పరిశుద్ధుడని చెప్పుకొని పవిత్రమైన గ్రంథం పట్టుకుని అందరికీ బోధించి శుద్ధీకరణ ఆ యొక్క కార్యాలన్నీ చేసి ఎంత పవిత్రంగా ఉండాలో అంత పవిత్రంగా ఉంది ఆ వ్యక్తి. ఇప్పుడు ఎలాంటి వాడు ఇప్పుడు తెలుసండి, ఈ పాపాత్మురాలు ఆయన చేసిన పాపం అంతా ఇతని మీద పడిపోయిందంట. హల్లెలూయా. ఇప్పుడు పాపెవరు? పాపెవరండి? ఈ పాస్టర్ పాపి, పాస్టర్ గారు అయ్యాడు పాపి. విశ్వాసం మాత్రం విడుదల పొందుకుంది. హల్లెలూయా. విశ్వాసం మాత్రం విడుదల పొందుకుంది. ఈ వ్యక్తి మాత్రం పాప అయిపోడు. హల్లెలూయా. ఇప్పుడు అన్యజనులు, మొదటి రాకడది, మొదటి రాకడలో ఇజ్రాయేల్కి అవకాశం ఇచ్చాడు, ఇప్పుడు పస్కా అన్యజనులకు ఇస్తాడు ఆయన. ఇప్పుడు పస్కా అన్యజనులకు ఇచ్చాడు, ఇప్పుడు అన్యజనుల ఎదుకు పస్కా వచ్చింది. పస్కా నువ్వు పొందుకుంటే ఇప్పుడు ఇక్కడ మనం చదివాం ప్రకటన గ్రంథంలో, హేస్కేల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో మనం ఒక క్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం. 7 దీపస్తంభాల మధ్యలో ఉన్న క్రీస్తుని చూస్తూ ఉన్నాం. మనిషి కుమారుని పోలిన క్రీస్తుని చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్షత ఎవరికో తెలుసండి? యోహానికి. హల్లెలూయా. యోహాన్ ఎవరంటే తిరిగి జన్మించిన వ్యక్తి, పస్కా పొందుకున్న వ్యక్తి, పస్కాను అనుభవించిన వ్యక్తి. ఈ పస్కాను పొందుకున్నాడు కాబట్టి 7 దీపస్తంభాల మధ్యలో ఉన్న క్రీస్తుని చూడగలిగాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు మనం అన్యజనులు, ఇజ్రాయేలీయులం కాదు, ఇజ్రాయేలీయులం కాదు, మనం అన్యులం అండి. దేవుడు అన్యజనులకి 3 లేఖనాలు ఇచ్చాడు, హేస్కేల్ గ్రంథం, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం. ఈ 3 గ్రంథాలలో ఉన్న మనుష్య కుమారుని ప్రత్యక్షత అన్యజనుడు చూడాలి. దానికోసమే ఇప్పుడు అన్యజనుడు బతుకుతూ ఉన్నాడు. అన్యజనుడు భక్తి చేసేది ఎందుకంటే ఒక సంస్థ స్టార్ట్ చేసుకుని ఒక జీడిఎం పెట్టుకుని అందులో మగ్గుపోడక కాదు, ఒక పెంతుకోసు పెట్టుకుని అందులో మగ్గుపోడక కాదు, ఒక చచ్చక్రాయిస్ట్ పెట్టుకుని అందులో మగ్గుపోడక కాదు, ఒక పెంతుకోసు పెట్టుకుని ఒక మెథడిస్ట్ పెట్టుకుని అందులో మగ్గుపోడక కాదు, ఒక బాప్టిస్ట్ పెట్టుకుని అందులో మగ్గుపోడక కాదు. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కో డినామినేషన్ పెట్టేసిన అందులో మగ్గిపోతున్నారు, అందులో కొట్టుకుపోతూ ఉన్నారు, అందులో ఈడ్చుకుపోతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో డినామినేషన్కి వాళ్ళు సమర్పించేసుకున్నారు అలా. హల్లెలూయా. ఇప్పుడు చిన్న ఫెలోషిప్ ఉండాలి. ఫెలోషిప్ అంటే వాళ్ళు ఎంతవరకు వెళ్తారంటే, ఏమన్నా నీకు అర్థమవుతుంది, నా గొంతు కొంచెం రావట్లేదు, ఒక్క 5 నిమిషాలు నాకు టైం ఏముంది, నేను ముగించేస్తాను. పెంతకొస్తులు ఉన్నారంటే వాళ్ళకి మారు మనసు కోసం ఎక్కువ బోధిస్తారు. మారు మనసు అంటే పాపక్షమాపణ, పాపక్షమాపణ జోలికి వెళ్ళరు ఇంకా మారు మనసు. మారు మనసు అంటే బాప్తిజం పొందారు, వాళ్ళు పాపాలు చేసినాయని ఒకళ్ళ దగ్గర ఒప్పుకోవడం, ఇంకొకళ్ళ దగ్గర ఒప్పుకోవడం, వాళ్ళ దగ్గర ఒప్పుకోవడం, వీళ్ళ దగ్గర ఒప్పుకోవడం, చేసినాయని ఒప్పేసుకోవడం, మళ్ళీ పాపాలు చేయడం, మళ్ళీ చర్చిలోకి వెళ్ళడం, మళ్ళీ వాక్యం వినడం, మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి ఒప్పుడు ఒప్పుకోవడం. జీవితం అంతకాలం కూడా ఇదే జీవితం, వినడం ఒప్పుకోవడం, వినడం ఒప్పుకోవడం, వీళ్ళని ఒప్పుకోవడం. అంటే మనం ఒప్పేసుకుంటే దేవుడు క్షమించేశాడని వాళ్ళ విశ్వాసం. యెహోవా సాక్షులు ఉన్నారంటే యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తున్నాడు అంటారు. అందులోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ సిద్ధాంతం ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? ఇంకొక సంఘం, ఈ నెక్స్ట్ అమ్మ తల్లి, పరలోకపు తల్లి అని ఉంటుంది. పరలోకపు తల్లి అంటే వాళ్ళు ఇంకా ఎత్తబాటు అయిపోయిందని ఒప్పుకోవాలి. అంటే మనకి 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాము అని ఒప్పుకోవాలి. వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలన ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలని ఫిలిప్పీన్ దేశం వెళ్ళిపోవాలి. ఇక నమ్మిన విశ్వాసులు అందరూ ఫిలిప్పీన్ తీసుకుపోతారు.
హల్లెలూయా. వాళ్ళు ఫిలిప్పీన్లో నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ఎరుసలేం తీసుకెళ్ళిపోతారు. ఎరుసలేం ఎందుకు వెళ్తారంటే మన పల్లకం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎరుసలేం వెళ్ళాలంట. ఎరుసలేం నుంచి పల్లకం వెళ్తామంట. అందుకే ఇక్కడ బాప్తిసం పొందిన విశ్వాసాలు అందరినీ ఎరుసలేం తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం అది. అంటే ఒక్కొక్కరు ఒక్క విశ్వాసం పట్టుకుని ఆ విధంగా వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. మరి మనమే విశ్వాసం పెట్టుకోవాలి. మరి అన్యజనులకు ఏ విశ్వాసం ఇచ్చాడు దేవుడు? ఏ ఒక్క పునాది పెట్టాడు దేవుడు? అసలు క్రీస్తుని కలుసుకోవాలంటే మన మార్గం ఏది, మన పస్కా ఏది? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలండి అసలు మనం? అన్యజనులు ఎక్కడికి వెళ్ళాలి? ఏ సంఘంలోకి వెళ్తే విడుదల పొందుకుంటాడు ఇప్పుడు? ఏ చర్చిలోకి వెళ్తే, ఈ పాస్టర్ దగ్గరికి వెళ్తే పర్లోకం తీసుకెళ్తాడు ఇప్పుడు? పాస్టర్లు నట్టుకుని విశ్వాసంలో ఈ పాస్టర్ బాగానే చెప్పాడు, ఈ పాస్టర్ బాగా చెప్పాడు, ఈ పాస్టర్ బాగా చెప్పాడు అని పాస్టర్లు వెంబడిస్తున్నారు ఈరోజు. హల్లెలూయా. వాక్యాన్ని వెంబడించడానికి బదులుగా పాస్టర్లు వెంబడిస్తున్నారు ఈరోజు. హల్లెలూయా. ఏ పాస్టర్ బాగా చెప్తాడు ఈరోజు? హల్లెలూయా. అపోస్తల కార్యాల్లో చూడండి, ఎఫెసీ పత్రిక రెండో అధ్యాయము 20వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. హల్లెలూయా. ఏమంటే అర్థమవుతుందా? కొంచెం పిల్లల్ని చూసుకోండి, కూర్చోబెట్టుకోండి, పెట్టుకోండి, డిస్టర్బెన్స్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక 5 నిమిషాలే ముగిస్తాను, కొంచెం ఇంపార్టెంట్ మాటలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే సమాధ్యపడ్డాడో, సిలువేయబడ్డాడో, 3వ దినం లేచాడో, 3వ దినం లేచిన తర్వాత ఆయన ఏం చేశాడంటే సువార్త అంతా కూడా శిష్యులకు అప్పగించి, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందినోడు రక్షించబడతాడు, నమ్మని వానికి నేను శిక్ష విధిస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి సువార్త భారాన్ని అపోస్తలుల మీద పెట్టి, దేవుడు ఏం చేశాడంటే ప్రతి ప్రపంచమంతటికీ కూడా సువార్తను పంపించమని దేవుడు శిష్యుల మీద పెట్టాడు భారం. హల్లెలూయా. ఇప్పుడు పునాది వేశాడు శిష్యుల మీద. పునాది ఎలాంటి పునాది వేశాడంటే ప్రవక్తలు క్రీస్తేసే మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది పైన మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. విశ్వాసులు ఎక్కడ కట్టబడి ఉన్నారండి? ప్రవక్తలు అపోస్తలు వేసిన పునాది పైన కట్టబడి ఉన్నారంట. మూలరాయి ఎవరు? క్రీస్తు. క్రీస్తు మూలరాయి అయితే ప్రవక్తలు అపోస్తలు వేసిన పునాది పైన కట్టబడ్డమంట. నిజమైన సంఘం అక్కడ కట్టబడ్డదు, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది పైన. మరి ఎలాంటి పునాది వేశారు? హల్లెలూయా. మరి ఎలాంటి పునాది వేశారు? ఎలాంటి పునాది వేశారంటే చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. ఈయన రాసిన ఆయన అపోస్తలుడైన పౌలు గారు. ఈ బాప్తిజం ఇస్తే ఎవరంటే ఎవరండి వింటున్నారా? ఈ బాప్తిజం ఇచ్చేది ఎవరండి? అపోస్తలుడు. అపోస్తలుడైన పేతురు గారు. ఇప్పుడు పేతురు ఎలాగే పునాది వేస్తున్నాడంటే క్రైస్తవులకి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇది పునాది, అపోస్తలుడు వేసిన పునాది. కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. అలాగే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి చదవండి.
సంచరించి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా వారిని అడుగుగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు నాగైతే దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. పౌలు యోహాను తన వెనుక వచ్చవాణియందు అనగా విశ్వాసమని ప్రజలతో చెప్పు మారు మనసు విషమైన బాప్తీసమిచ్చానని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తీసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఎవరంటే కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. అన్య జనులకు దేవుడు పంపించిన మొదటి ప్రవక్త ఎవరంటే అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారే స్వయంగా గలతీ పత్రికలో నన్ను అన్యజనులకు వర్తమానికుడిగా దేవుడు పంపిస్తున్నాడని అక్కడ పౌలు గారు చెప్పుకున్నాడు. అంటే అన్యజనులకు మొట్టమొదటి ప్రవక్త ఎవరండి? అపోస్తలుడైన పౌలు. అంటే పౌలు గారి ప్రవక్త, పేతురు గారు అపోస్తలుడు. ఇప్పుడు ఈ ప్రవక్త అపోస్తలుడు కూడా ఎలాంటి పునాది వేస్తున్నారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందితే పరిశుద్ధాత్మ పొందుకుంటారనే పునాది పౌలు గారు అదే పునాదేశాడు, పేతురు గారు అదే పునాదేశాడు. కానీ ఈరోజు సంఘ శాఖలు ఏం చేస్తున్నా తెలుసండి, పునాది ఒక చోట ఉంది, బిల్డింగ్ ఒక చోట కొడుతున్నారు. వీళ్ళంట పరలోకం వెళ్ళిపోతారంట. హల్లెలూయా. పునాది ఏమి అక్కడ ఉంది, బిల్డింగ్ ఏమి ఇక్కడ కడుతున్నారు. యేసుక్రీస్తు నామం బాప్తిజం అని బైబిల్ చెప్తుంటే వీళ్ళ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అని చెప్పి మూడు సార్లు ముంచేసి బాప్తిజం ఇచ్చేస్తున్నారు. హల్లెలూయా. మనం అలాగే ఉనవసరం లేదు. అపోస్తలు అలాగే ఎందుకు ఇచ్చారంటే అపోస్తల కాలం ముగిచిపోయింది, ఆగిపోయింది, అది మనకు కాదు. హల్లెలూయా. ప్రవక్తల టైం అయిపోయింది, మన టైం ఇప్పుడు పరిశుద్ధాత్మ టైం. పరిశుద్ధాత్మ బయలుపరిచింది. ఎలా వచ్చింది? బయలుపరిచిందంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క ముంచమన్నట. హల్లెలూయా. ఇదేంటండి పునాది మొహిలాగైతేనే సంఘం ఏం చేస్తుంది? ఇక్కడ ఇక గొర్రెపిల్ల ఇది, గొర్రెపిల్ల లేదు. అక్కడ గొర్రెపిల్ల లేదు సంఘాల్లో. గొర్రెపిల్లలు లేకే, బలియర్పులు లేకే ఈరోజు జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎందుకు? వాళ్ళింట్లో గొర్రెపిల్ల లేదు, పసకా గొర్రెపిల్ల లేదు. వాళ్ళు పసకా గొర్రెపిల్ల సమీపించలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళారు, ముగ్గురు దేవుల సిద్ధాంతం దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. ఆ తత్వాన్ని ఆశ్రయించి వాళ్ళు ఎప్పుడైతే ఆ నకిలీ బాప్తిజం పొందుకుంటా ఉన్నారో వీళ్ళకి పసకా జరగట్లేదు. హల్లెలూయా. వీళ్ళ జీవితంలో పసకా లేదు. హల్లెలూయా. పసకా లేక వీళ్ళ జీవితాలు సతమతం అయిపోయి లోకంలో పాపంలో భయంకరమైన కార్యాల్లో వెచ్చలవిడి జీవితాలు వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ దేవుడు మరలా ఈ కాలంలో, చివర కాలంలో దేవుడు ఈ యొక్క ఏడు దీపస్తంభాల మధ్యలో సంచరించుచున్న మనుష్య కుమారుని పోలిన యొక్క ప్రత్యక్షత చూడడానికి తిరిగి మరలా విశ్వాసకి మరలా పసకా యొక్క తీసుకెళ్ళాడు. అపోస్తుల బోధ యొక్క తీసుకెళ్ళాడు. హల్లెలూయా. తండ్రుల యొక్కకు తీసుకెళ్ళాడు. తండ్రి యొక్క విశ్వాసం వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమంది అయితే తండ్రుల యొక్క విశ్వాసం వైపు తిరుగుతారో, అపోస్తుల బోధ వైపు తిరుగుతారో, పసకా నిజమైన పసకా వాళ్ళ హృదయాల్లో జరుగుతుందో, వాళ్ళు ఆ యొక్క ఏడు దీపస్తంభాల మధ్యలో కదులుచున్న మనుష్య కుమారుని పోలిన క్రీస్తుని వాళ్ళు ప్రత్యక్షత పొందుకుంటారు. హల్లెలూయా. మీ జీవితాల్లో నిజంగా ఆ ప్రత్యక్షత మీరు పొందుకోవాలనుకుంటే, ఎందుకంటే నిజమైన క్రైస్తుడు భక్తి చేసేది ఎందుకంటే చర్చికి వెళ్ళు మంచి పెళ్ళి అవుతుందనో, లేకపోతే మంచి ఇల్లు కట్టుకుంటామనో, లేకపోతే మంచి వ్యాపారం చేసుకుంటామనో,
కోయిట వెళ్ళటానికి వీసా దొరుకుతుందనో, లేకపోతే మంచి భార్య వస్తుందనో, లేకపోతే మంచి భర్త వస్తాడనో, లేకపోతే ఇలా రకరకాల కార్యాల వ్యామోహాలతో చర్చిలకు వెళ్తారు, ఆ కార్యాలు పొందుకుంటారు, నెరవేరిన తర్వాత దేవుని విడిచిపెట్టేస్తారు. హల్లెలూయా. ఏదైతే ఆశిస్తారో అది పొందుకుంటారు, తర్వాత దేవుని కూడా విడిచిపెట్టేస్తారు. హల్లెలూయా. అయితే నిజమైన క్రీస్తుని పొందుకోవాలి అని ఒక సమరయ స్త్రీ ఇవ్వాలి, నువ్వు ఎదురు చూసావా, నిన్ను దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆ నతాలని నువ్వు విడిచిపెట్టలేదు దేవుడు, పొట్టి జక్కని విడిచిపెట్టలేదు దేవుడు, ఆ పాపాత్మరాని స్త్రీని విడిచిపెట్టలేదు దేవుడు, ఆ లాజర్ని విడిచిపెట్టలేదు దేవుడు, ఆ పేతును విడిచిపెట్టలేదు దేవుడు, ఆ ఆంధేరిని విడిచిపెట్టలేదు దేవుడు. ఎవరినైతే ఆ కాలంలో దేవుడు నిర్ణయించుకున్నాడో వాళ్ళందరినీ కూడా దర్శించాడు, వాళ్ళందరికీ బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. అందరికీ బయలుపరుచుకుని క్రీస్తు ఏమై ఉన్నాడో వాళ్ళకి చూపించుకొని వాళ్ళని ప్రపంచానికి వర్తమానికులకు పంపించేశాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నిన్ను వదులుతాడేమో, నిన్ను వదలడం, నిన్ను ఏర్పాటు చేసుకుంటే, నేను ఈ హృదయంలో పస్కా జరిగితే, నీ హృదయంలో పస్కా చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. కానీ నీ హృదయంలో పస్కా చేసుకోవాలి. పస్కా గొర్రెపిల్ల నువ్వే. నీ హృదయంలో పస్కా జరగాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. ప్రభువా, నేను వ్యభిచారం చేశాను, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, అతిక్రమాలు చేస్తా ఉన్నాను, నాలో పాపం ఉంది, నాలో అసూయ ఉంది, నాలో ద్వేషం ఉంది, నాలో కపటం ఉంది, నీకు తీసుకోవడం నాకు రావటం లేదు, దయతో నీ యొక్కకు వస్తా ఉన్నాను, నేను పశ్చాత్తాపడతా ఉన్నాను, నీ యొక్క వేడుకుంటా ఉన్నాను, దయచేసి నాకు విడుదల దయచే అని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలోకి వచ్చి ఎప్పుడైతే మోకరించి నువ్వు పశ్చాత్తాపడి ప్రాధేయపడి దేవుని దగ్గర వేడుకుంటావో నీ కొరకు గొర్రెపిల్ల వస్తూ ఉంది, నిన్ను గొర్రెపిల్లగా మారుస్తూ ఉంది, నీవు గొర్రెపిల్లగా బలైపోతా ఉన్నావు, నీలో పస్క జరుగుతూ ఉంది, నీలో పరిశుద్ధాత్మ వస్తూ ఉంది. హల్లెలూయా. నీవు ఆ క్రీస్తుని ధరించుకొని నువ్వు క్రీస్తు వరకు ఎదురు చూస్తూ ఉంటావు. హల్లెలూయా. ఆ నిజమైన ప్రత్యక్షత చూస్తావు. ఆ పాపాత్మరణ స్త్రీ వలె ఆ క్రీస్తు ఎప్పుడైతే వస్తాడో నువ్వు వెంటనే వెళ్ళి హత్తుకొని పశ్చాత్తాపడి ఆ యొక్క హృదయానంతా హత్తుకొని నీ జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకుంటావు. హల్లెలూయా. పస్కా పొందేసుకుంటున్నంత రానే పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు కాదండి. పస్కా పొందేసుకున్నాను కదా క్రీస్తు నాకు వద్దంటే సరిపోదు. ఈరోజు పెంతకొస్తులు ఏం చేస్తున్నారంటే ఆత్మ వచ్చేసిందని చెప్పి డొప్పు గట్టిగా బాధేసి ఈ శివరాలు అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఆ శివరాలు ఎక్కడికి వచ్చేస్తున్నారు, వాళ్ళ చీరలో వీళ్ళు జారిపోతున్నాయి, ఏం జారిపోతున్నాయి, ఏం చూడలేదండి. అక్కడికి వస్తే సంత బజార్ కంటే మార్కెట్ కంటే దారుణంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే ఒకసారి వెళ్ళాను, నాకు పిచ్చలేసిపోయింది అక్కడ. ఏంటి ఇలాగ అయిపోయి పిచ్చట్టయిందో ఏంటి అనుకున్నాను నేను. హల్లెలూయా. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అలా ఉంటుందా. ఏంటి శివరాలు ఆ శివరికి వెళ్ళిపోతారంటే ఆ శివరాలు ఎవరికి వచ్చి అతను నేను డొప్పు గట్టు కొట్టేస్తున్నాడు దావిజువాలి నాచిమాడినని. హల్లెలూయా. నిజమండి, వాస్తవం. ఈరోజు భయంకరమైన మైకుల్లోని ఒక ఆయన ఇంకా సికింద్రాబాద్ హైదరాబాద్ కలిపి సికింద్ర బర 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 అన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఏం అర్థం కావట్లేదు. హల్లెలూయా. భాషలు అంటవా, అలా మాట్లాడతారు భాషలో. పౌలు ఏం చెప్పాడు అండి, భాషలు మాట్లాడితే ఏం చెప్పాడు, ఒకళ్ళు భాషలు మాట్లాడితే ఇంకొకరు అర్థం చెప్పాలంట, అర్థం చెప్పేవాళ్ళు లేకుండా భాషలు మాట్లాడకూడదంట. అంటే అర్థం చెప్పుడు ఉండాలి భాషలు మాట్లాడాలంటే. దేవుడు అంత ఇంగరుడా, ఏదో నీకు తెలియని అయోమయ భాషలు పడేసేసి ఏదో మాట్లాడాడు మొత్తం కొయ్యడు. మీకు మాట చెప్తాను, ఫెలోషిప్లో ఒక వ్యక్తికి మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడని, ఫెలోషిప్లో ఒక వ్యక్తికి బాప్తిసం కావాలని వెళ్ళాడు. వెళ్తే ఆయన అన్నాడంట, బాప్తిసం కావాలి సార్ అన్నాడంట. బాప్తిసం కావాలని నీ దేవుడు నీతో మాట్లాడాలన్నారు. దేవుడు ఎలా మాట్లాడతాడు ఇప్పుడు, దేవుడు మాట్లాడాలి. గదిలో పెట్టారు, గదిలో పెట్టి సాయంత్రం దాకా దేవుడు మాట్లాడేదాక తొలగిరాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడాలి. ఈయనకేమో గ్యాస్ పెయిన్ ఉంది, మూడు అయిపోయింది, దేవుడు మాట్లాడతలేదు. ఇప్పుడు ఎలాగా ఎదురు చూస్తున్నాడు, గ్యాస్ నొప్పి ఇంకా ఎక్కువ అయిపోతుంది. బాధొచ్చి ఈయన మూడు ప్రాంతాలు వెళ్ళాడంట, బెహరాన్ వెళ్ళాడంట, దుబాయ్ వెళ్ళాడంట, కువైట్ వెళ్ళాడంట. హల్లెలూయా. ఈ మూడు ప్రాంతాల్లో మూడు భాషలు నేర్చుకున్నాడు వ్యక్తి. ఈ మూడు భాషలు కలిపి ఒకేసారి మాట్లాడాడు ఇక్కడ. ఎప్పుడైతే ఒకేసారి మాట్లాడాడు దేవుడినితో మాట్లాడేకడని బయట తీసుకొచ్చి బాప్తిసం ఇచ్చేసారు. హల్లెలూయా. అంటే దేవుడు అలా కూడా పనిచేస్తాడు అనమాట. క్రైస్తవం ఎలా తయారైపోయిందో చూడండి. ఈరోజు అలా తయారు చేశారు క్రైస్తవాన్ని. దేవుడు అలా మాట్లాడడం, దేవునికి ఒక క్రమం ఉంది,
దేవునికి ఒక చట్టం ఉంది, దేవునికి ఒక లా ఉంది. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే నువ్వు నీలో పస్కా జరిగితేనే నీవు క్రీస్తుని సమీపించడానికి అర్హత పొందుకున్నట్టు. హల్లెలూయా. ఏ చర్చికి వెళ్ళినంతరాన్ని నువ్వు పరలోకం వెళ్ళిపోవు, బాప్టిజం పొందేసినంతరాన్ని నువ్వు పరలోకం వెళ్ళిపోవు. లేకపోతే ఏదో చర్చి ఆదివారం ఇంకా ఎక్కడ మడితే అక్కడికి వెళ్ళిపోయి, ఏ కోటల మడికి అక్కడికి వెళ్ళిపోయి వాక్యం వినేసినంతరాన్ని నువ్వు పరలోకం వెళ్ళవు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీకు అర్హత ఏంటి? నీకు అర్హత ఏంటండి? నీ హృదయంలో పస్కా జరగాలి. పస్కా జరగకుండా నీకు పరలోకం వెళ్ళే అర్హత లేదు. నువ్వెంత పెద్ద సంఘానికి వెళ్ళు, నువ్వెంత పెద్ద పాస్ దగ్గరికి వెళ్ళు, రోమ్ నగర్లో ఉన్న బిషప్ బోబు దగ్గరికి వెళ్ళు, నీకు పరలోకం లేదు. హల్లెలూయా. అచ్చా ఆ యొక్క పాస్ చెప్పాడండి, బల్ల గుద్దేస్తాడండి, తొడకొట్టేస్తాడండి, మీసం మెలేసేస్తాడండి అని చెప్పినా నువ్వు పరలోకం పోవు. హల్లెలూయా. నువ్వు పరలోకం పోవాలంటే ఏం చేయాలి? నీ హృదయంలో పస్కా జరగాలి. నీ హృదయంలో పస్కా జరగాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, మోకరించాలి. ప్రభువా, నా పాపాలని ఒప్పుకుంటున్నాను, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను పాపిని, నా కోసమే నువ్వు బలయ్యావు. ఏడిచిందా లేదా సమరశ్రీ? సమరశ్రీ ఏడిచిందా లేదండి? కొండ ఇడిచిపెట్టిందా లేదా? ఊర్లోకి వెళ్ళి ప్రసంగం మొదలెట్టిందా లేదా? హల్లెలూయా. ఆ పాపాత్మరాలని స్త్రీ ఏడుస్తుందా లేదండి? నా కోసం చచ్చిపోతున్నావయ్యా నువ్వు, నా కోసం బలైపోతున్నావయ్యా నువ్వు, రక్తం పూసిందా లేదా, అత్ర పూసిందా లేదండి? నీవు కలివరిని చూసి నా కోసమే నువ్వు అక్కడ బలైపోయావు, నా కోసమే నువ్వు అక్కడ రక్తం కాచావు, నా కోసమే ఆ యొక్క క్షమాభయ బలి అర్పణ. నన్ను క్షమించు ప్రభువా, నా పాపం తీసివేసుకుంటున్నాను, నన్ను కడుగు ప్రభువా. నువ్వు మోకరించి పశ్చాత్తాపడి ఎప్పుడు దేవుని సన్నిధిలోని పాపాలను ఒప్పుకొని వాక్యం దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు నామాన్ని నువ్వు ఎప్పుడైతే అప్లాస్ చేసుకుంటావో, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ కాదు, యేసుక్రీస్తు నామాన్ని నువ్వు ఎప్పుడైతే అప్లాస్ చేసుకుంటావో, రక్తం ఎప్పుడైతే నువ్వు అప్లాస్ చేసుకుంటావో, అప్పుడు నీ క్షమాపణ జరుగుతా ఉంది. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ రిసీవ్ చేసుకున్నావు. జెన్యున్ హోలీ గోస్ట్ ఇది. హోలీ గోస్ట్ అంటే గొంతులేసేది కాదు, హోలీ గోస్ట్ అంటే చప్పట్లు కొట్టేది కాదు, హోలీ గోస్ట్ అంటే ఈ శివర్ణ చచ్చి ఎవరు పరిగెట్టేది కాదు. హల్లెలూయా. హోలీ గోస్ట్ అంటే యేసు క్రీస్తు వలె నీవు జీవించుట. హల్లెలూయా. యేసు క్రీస్తు భూమి మీద ఉండగా 2000 సంవత్సరాల క్రితం ఎలా జీవించాడో అదే జీవితం నీవు భూమి మీద జీవిస్తావు. ఎందుకు? ఆయన ఆత్మ నీలో ఉంది కాబట్టి. హల్లెలూయా. చూడండి, ఒక గొర్రె పిల్ల ఆత్మ పందిలో పెడితే పంది కూడా గొర్రె వలె బతుకుతుంది. గొర్రె పిల్ల ఆత్మ తీసి పందిలో పెట్టండి, పంది ఇంకా బుర్రలోకి వెళ్ళదు, అది కూడా గొర్రెలాగానే ఉంటుంది, అది కూడా వెళ్ళి పచ్చగడ్డి తింటుంది. ఎందుకు? గొర్రె పిల్ల ఆత్మ పందిలోకి వచ్చింది కాబట్టి. మనం పందిలో ఉండొచ్చు, సారీ మాటలు అందరూ అంటున్నందుకు, మన జీవితాలు పందిలాగానే ఉన్నాయి. మన జీవితాలు, మన యొక్క హృదయాలు, మన యొక్క జీవితాలన్నీ కూడా నేను అన్నమాట కాదు, యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. మనం పందిలాగానే ఉన్నాం. ఎందుకంటే పాపము బురద, పాపము బురద, ఎప్పుడూ ఆ బురదలోనే దొరుకుతున్నాం. పందికి బురద అంటే ఇష్టం. హల్లెలూయా. పందికి బురద అంటే ఇష్టం. ఎందుకు? మనిషికి పాపం అంటే ఇష్టం, ఆ టీవీ అంటేనే ఇష్టం, ఆ క్రికెట్ అంటేనే ఇష్టం, ఆ వ్యభిచారం అంటేనే ఇష్టం, ఆ అమ్మాయిలు అంటేనే ఇష్టం, ఆ సీరియల్ అంటేనే ఇష్టం, ఆ సినిమాలు అంటేనే ఇష్టం, ఇంకా అయి తప్ప ఇంకేమి చేయను. హల్లెలూయా. అదే నా జీవితం, అదే నా యొక్క టైం కాలక్షేపణ, అదే నా టైం పాస్, అదే నా జీవితం, అదే నా యొక్క కాలక్రమేణ లైఫ్. హల్లెలూయా. మనిషి తన జీవితాన్ని మార్చుకోవడానికి ఈ టైంలో మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడ్డాను. ఈ టైంలో ఈ కాలం ఎటువంటిది అంటే చాలా జాగ్రత్తగానండి, కొంచెం ఈ చిన్న మాటేనండి, ఈ కాలం అండి, మనిషి ఎవరైనా సరే పొగిడితేనే ఆ వ్యక్తి అక్కడ ఉంటాడు. ఏ మాత్రం కూడా చిన్న మిస్టేక్ అతను చెప్పినా అతను దరిదాపుల్లో కూడా రాడు. ఈ కాలం అది. మీరు పరిశీలించండి, ఎవరిని పరిశీలించండి, లోకంలో ప్రతి ఒక్కరినే పరిశీలించండి. మీరు ఎవరిని పరిశీలించినా చూడండి, చిన్న పిల్లోడిని కూడా ఈరోజు గద్దిస్తే అతను తప్పుని సరిచేసుకునే స్థితిలో లేడు. నన్నెందుకు తిట్టావు అనే స్థితిలోనే ఉన్నాడు తప్ప, నేను దాన్ని సరిచేసుకుంటాననే క్షమాపణ గుణం, దయ కలిగిన గుణం ఇప్పుడు ఈ కాలంలో లేదు. ఎందుకంటారా? చెప్తున్నాను వినండి. దేవుడు ఆది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ కాలంలో కూడా కుమ్మరించబడని పాపం
చివరి కాలంలో దేవుడు కుమరించాడు. హల్లెలూయా. చివరి కాలంలో ఎంత పాపం ఉందంటే, నోహు కాలంలో ఉన్న పాపమే ఉంది, అబ్రహాం కాలంలో ఉన్న పాపమే ఉంది, ఇర్మియా కాలంలో ఉన్న పాపమే ఉంది. కానీ ఈ చివరి కాలంలో నోహు కాలంలో పనిచేసిన పాపం, అబ్రహాముల కాలంలో పనిచేసిన పాపం, ఇర్మియా కాలంలో పనిచేసిన పాపం, యెహోషువ కాలంలో పనిచేసిన పాపం, ఆ పాపాలన్నీ కలిపి ఇప్పుడు పనిచేస్తున్నాయి భూమి మీద. హల్లెలూయా. ఇప్పుడు పనిచేస్తున్నప్పుడు భయంకరమైన పాపం భూమి మీద ఉంది. అందుకే స్వయంగా లైంగికత్వం కూడిన బాండల కూడ రోడ్డు మీదకి వచ్చేసిన ఈరోజు స్త్రీలు తన యొక్క అవయవాలన్నీ బయటకు చూపించుకుంటూ డ్రెస్సులు వేసుకుంటున్నారు ఈరోజు. ఎందుకంత విచ్చలవిడైపోయారు? ఎందుకంత భయంకరంగా అయిపోయారు ఈరోజు? వాళ్ళకి శరీరం మీద శ్రద్ధ లేదు, వాళ్ళకి అవయవాల మీద శ్రద్ధ లేదు, జీవితాలు అమ్ముకొని బ్రతికే రోజులు ఇవి. హల్లెలూయా. శరీరాలు అమ్ముకునే రోజులు బతుకులు బతికే రోజులు ఇవి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ వ్యాపారమే. బ్రతకడానికి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏదో పాపం చేయాలి. ఏదో పాపం చేయాలంటే దేనికో దానికి రాజీ పడిపోవాలి. ఏది తేరగా ఉన్నదంటే వాక్యమే తేరగా ఉంది. హల్లెలూయా. ఇదే తేరగా పడితే ఎవడు మాట్లాడి కూడా ఉండడు. వాక్య విషయం రాజీ పడితే మాట్లాడి కూడా ఎవడు లేడు. పాస్టర్ ఒక 50,000 ఎత్తి బోర్డు మార్చేస్తారు రాత్రికి రాత్రే. అప్పుడు వరకు పెంతుకొస్తూ ఒక 50,000 అని మొఖం కొడితే ఇప్పుడు ఇంకో సచ్చి అయిపోయింది. హల్లెలూయా. పాస్టర్లు బోర్డు మార్చేస్తున్నారు ఈరోజు. డబ్బుకి రాజీ పడిపోయి, అధికారాలకు రాజీ పడిపోయి, క్రైస్తవులు ఈరోజు ఆ యొక్క బానిసత్వాలకు అలవాటు పడిపోయి, సమాధికి అలవాటు పడిపోయి, పుట్టినరోజులకి పెళ్ళిళ్ళకి ఇళ్ళకి అలవాటు పడిపోయి ఆ యొక్క సంఘ కార్యక్రమాలనే అనుసరించడానికే సిద్ధపడుతున్నారు. కానీ వాక్యం దగ్గర రావడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడడం లేదు. ఎందుకో తెలుసండి, రాజీ పడితే వాక్యం ఏం చేయలేదు కదా, ఏమవదు. కంగారు పడకుండా ఇప్పుడేమవదు. హల్లెలూయా. ఇప్పుడేమవదు. దానికి తగిన కాలం ఉంది, దానికి తగిన శాస్త్రం ఉంది, దానికి తగిన కాలం దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరులారా, మనం నిజమైన జెన్యున్ క్రైస్తవులు అవ్వాలంటే ఏదో ఒక మనిషిని వెంబడించడమో, లేకపోతే ఒక సంఘాన్ని వెంబడించడమో, లేకపోతే ఒక చర్చిని వెంబడించడమో, లేకపోతే ఒక బోధన వెంబడించడమో కాదు. బైబిల్ బోధ దగ్గరికి రావాలి, పునాది దగ్గరికి రావాలి. అపోస్తలులు ఏ పునాది అయితే వేశారో ఆ పునాది దగ్గరికి నువ్వు రావాలి. నువ్వు ఆ పునాది దగ్గరికి వస్తే నువ్వు పసక దగ్గరికి వెళ్తావు. హల్లెలూయా. నీలో పసక జరుగుతుంది. నువ్వు పశ్చాత్తాపడతావు. నువ్వు పశ్చాత్తాపడలేవు, దేవుడు నీకు పశ్చాత్తాపం ఇస్తాడు. హల్లెలూయా. పశ్చాత్తాపం ఎవరిస్తే ఎవరిస్తారండి? ఎవరిస్తారు? ఒక లేఖనం చదవం. లోక సువార్త ఈ లేఖనం చదివి నేను ముగిస్తాను. ఎక్కువసేపు ఉంచేహాను, సారీ ఫర్ ది లేట్. చాలా టైం అయిపోయింది మీకు. లోక సువార్త 24 అధ్యాయం. లోక సువార్త 24 అధ్యాయం 46 వచనం. క్రీస్తు శ్రమపడి మూడో దినమున యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణను అదనమాట. నీకు పశ్చాత్తాపం రావాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఏమండి అర్థమవుతుందా? పశ్చాత్తాపం రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏ పాస్టర్ ప్రసంగం చెప్తే నీకు పశ్చాత్తాపం వస్తుంది ఇప్పుడు? ఏ చర్చికి వెళ్తే పశ్చాత్తాపం వస్తుంది ఇప్పుడు? గద్దించి ఖండించి పట్టుగా బలగుద్ది చెప్పాడని పశ్చాత్తాపం వచ్చి ఏడ్చేసి అక్కడ ఏడ్చేసి అయిపోయింది. షే అయిపోయిందా? నీ జీవితం పసక జరిగిపోయిందా? హల్లెలూయా. పసక జరిగిపోయిందా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మారు మనసు పాప క్షమాపణ యేసుక్రీస్తు నామంలో ఉన్నాయంట. ప్రకటించేశాడు. బైబిల్ మొత్తం ప్రజలందరికీ ప్రకటించాడు ఆయన. మారు మనసు రావాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు నామం ధరించుకోవాలి. పరిశుద్ధాత్మ రావాలంటే యేసుక్రీస్తు నామం ధరించుకోవాలి. రక్షణ రావాలంటే పరిచయం యేసుక్రీస్తు నామం ధరించుకోవాలి. స్వస్థత రావాలని చూసినామని ధరించుకోవాలి. హల్లెలూయా. పాప క్షమాపణ రావాలంటే కూడా యేసుక్రీస్తునామం ధరించుకోవాలి. యేసుక్రీస్తునామం వద్దు మాకు. హల్లెలూయా. ఎవరిల్లా యేసునామం ఇల్లం. ఎంత తేలిక ఉంది ఈరోజు యేసునామం.
నీ కోసం రక్తం కాచి, నీ కోసం ప్రాణం పెట్టి, నీ కోసం ముళ్ళ కిరటం పెట్టుకుని, నీ కోసం బలైపోయి, నీ కోసం చనిపోయి, సమాధి చేయబడి, భరించి, తిరిగి లేచి నీకు ఉన్నతమైన నామాన్ని నీకు ఇస్తే ఆ రోజు వాళ్ళు ఇది అటకారం చేస్తున్నారు చూసారా, నువ్వు అట్లా వాని కుమారుడు కాదా, నీ బొమ్మ కిటికీ చేయలేదా? హల్లెలూయా. మీ అన్నదమ్ములు అందరూ మాకు తెలుసు, అసలు నీ తండ్రి ఎవడో చెప్పు. వాళ్ళు ఎలాగ ఎటకారం చేశారు, ఇప్పుడు ఆ ఆత్మ ఎక్కడికి వచ్చిందండి? ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి? అన్యజనులకు వచ్చి వేసిన అమ్మలు వేసిన అమ్మ వేసిన అమ్మ తేలికైపోయిందా? చూడండి ఎంత ఎటకారం చేస్తున్నారు ఈరోజు. ఆ శాస్త్ర పరిచయంలో ఉన్న ఆత్మ ఈరోజు అన్యజనులకు వచ్చింది. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులారా, మీరెప్పుడైతే ఆ నామాన్ని సమీపిస్తారో, ఆ నామంలో ఉన్న శక్తి, ఆ నామంలో ఉన్న ప్రభావం, ఆ నామంలో ఉన్న స్వస్థత, ఆ నామంలో ఉన్న విడుదల, ఆ నామంలో ఉన్న పాపక్షమాపణ, ఆ నామంలో ఉన్న ప్రతిదీ కూడా పొందుకోవడానికి అర్హుడు అవుతావు. పస్కా పొందుకుంటావు, పస్కా ద్వారా క్రీస్తు దగ్గరికి వెళ్తావు, క్రీస్తు యొక్క ప్రత్యక్షత పరిపూర్ణంగా నీ హృదయంలో పొందుకుంటావు. దేవుడి వాక్యం దీవించును గాక. కానీ సబ్జెక్ట్ కంటిన్యూ చేయలేదు, దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వారం కంటిన్యూ చేస్తాను. ఇది మొదట్లోనే ఆగిపోయింది, అందుచేత మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. అందరం లేచి నిలబడి ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. ఇంకా నేను సబ్జెక్ట్ని తాగలేదు, అందులోకి అసలు వెళ్ళలేదు, ఎంట్రన్స్ ఉండిపోయాను. దేవుడు ఎందుకున్న నిలా నడిపించాడు, కొత్త వారు వచ్చినట్టు వచ్చారు కదా, మరి వాళ్ళ కోసం దేవుడు ఇలా తీసుకెళ్ళాడేమో. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేయండి, ఎక్కువసేపు ఉంచాను మిమ్మల్ని. ఏమనుకోవద్దు దయచేసి. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మీతో మాట్లాడాడు సహోదరులారా దేవుడు. ఇప్పుడు నువ్వు మాట్లాడే సమయం, ఇప్పుడు నువ్వు మాట్లాడే సమయం. నీ రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి నీ హృదయాన్ని దేవుని చేతికి ఎత్తి ఒక్కసారి నువ్వు ఇందాక నువ్వు సమర్పణ చేసుకున్నావు హృదయాన్ని ఇస్తానని, హృదయాన్ని ఇస్తానని దేవుడికి సమర్పణ చేసుకున్నావు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు హృదయాన్ని సమర్పిస్తావో, నీ హృదయంలో పస్కా చేసుకుంటావో, పశ్చాత్తాపడతావో, దేవుని దగ్గర ఒప్పుకుంటావో, ప్రభువా నేను హేళన చేసే స్థానంలో ఉండాలి ప్రభువా, నువ్వు నాకు కావాలి ప్రభువా, నా హృదయంలో పస్కా జరగాలి ప్రభువా, లేఖనాల ప్రకారం నేను నిన్ను సమీపిస్తాను ప్రభువా అని ఎప్పుడైతే ఒప్పుకొని నువ్వు లేఖనాన్ని సమీపిస్తావో, వాక్యాన్ని సమీపిస్తావో, ఈరోజు నిర్ణయం నీది. నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మీ నోరు గలాలి చెప్పి ప్రార్థించండి సహోదరులారా, ఒక్కసారి ప్రార్థించండి, గట్టిగా ప్రార్థించండి. ఓ ప్రభువా, ఇప్పటి వరకు నాతో మాట్లాడావు ప్రభువా, నా జీవితంతో మాట్లాడావు ప్రభువా. ఓ దేవునికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నిజంగా పాపక్షమాపణ ప్రభువా నాకు ఇచ్చావు ప్రభువా. ఓ దేవా, నువ్వు నిజంగా ఇజ్రాయేలుకి గొర్రెలు ఇచ్చినట్టుగానే, ఓ దేవ ప్రభువా, వాళ్ళు గొర్రెలు పొందుకున్నారు కానీ అసలైన గొర్రెలు మిస్ అయిపోయారు ప్రభువా. ఈరోజు ప్రభువా మేము సంఘాలకు వెళ్తున్నాం, మేము విశ్వాసులుగానే ఉన్నాం, మేము ప్రభువా ఓ దేవ మేము భక్తిలో కొనసాగుతూ ఉంటాం అన్నాం ప్రభువా. గొర్రెలుగా మేమున్నప్పుడు ప్రభువా మా హృదయాల్లో పసకా జరగాలి ప్రభువా, మా జీవితాల్లో కూడా పసకా జరగాలి ప్రభువా. మేము క్రీస్తుని గుర్తించాలి ప్రభువా, ఆ సమరయ స్త్రీ వల్లే మేము గుర్తించాలి ప్రభువా, ఆ పాపాత్ముడాల వల్లే మేము గుర్తించాలి ప్రభువా. దేవ మాకు సహాయం చేయండి ప్రభువా అని మీరు ప్రార్థించండి సహోదరులారా. దేవుడు మీకు ఎంతవరకు మీతో మాట్లాడినప్పుడు మీ హృదయాలు మండలేదా? నిజంగా అది సత్యమని మీకు అనిపిస్తా ఉందా? నిజంగా అందులో జీవం ఉందని మీకు అర్థం అనిపిస్తా ఉందా? నిజంగా మీకు అనిపిస్తూ ఉంటే మీ హృదయాలు ఒక్కసారి తెరిచి ప్రార్థించండి. ప్రభువా సహాయం చేయండి ప్రభువా అని, ప్రభువా మా హృదయాలకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థించండి సహోదరులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించండి సహోదరులారా, మీ ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతవరకు మీ హృదయాలకు అర్థమైందో, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ఒక్కసారి క్షమాపణ కోరుకోండి. వాక్యానికి ఏమైనా వ్యతిరేకం కార్యమైన కార్యాలు ఏదైనా మీ జీవితంలో ఉంటే ఒక్కసారి సరి చేసుకోండి, ఒక్కసారి సరి చేసుకున్నా ప్రేమని సోదరులారు, ఒకసారి సరి చేసుకోండి. వ్యతిరేకమైన కార్యాలు ఏదైనా ఉంటే
ప్రభు, నన్ను క్షమించు ప్రభు. నీ వాక్యం దాటి నేను ఏది చేయలేను ప్రభు. వాక్యం దాటి నేను ఏది చేయకూడదు ప్రభు. నా హృదయంలో పసగా జరగరు ప్రభు. నేను చర్చికి వెళ్ళేదే నీకోసం. నేను ఏ మనిషి కోసం వెళ్తలేదు ప్రభు. ఏ సంఘంలో మనుషుల కోసం నేను వెళ్తలేదు ప్రభు. ఏ పాస్టర్ల కోసం వెళ్తలేదు ప్రభు. నేను నిన్ను పొందుకోవాలని వస్తా ఉన్నాను ప్రభు. నిన్ను పొందుకోవాలంటే నా హృదయంలో పసగా జరగాలి ప్రభు. నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థిస్తాను సహోదరులారా. యేసు గొర్రెయ పిల్లను నేను వదకుతేబడిన గొర్రెయ పిల్లను, యేసు గొర్రెయ పిల్లను నేను వదకుతేబడిన గొర్రెయ పిల్లను, దిన దినము చనిపోతున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను, దిన దినము చనిపోతున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను, యేసు గొర్రెయ పిల్లను నేను వదకుతేబడిన గొర్రెయ పిల్లను, యేసు గొర్రెయ పిల్లను నేను వదకుతేబడిన గొర్రెయ పిల్లను. గొర్రెపిల్లైన సహోదరా, గొర్రెపిల్లైన సహోదరుడా, గొర్రెపిల్లగా ఉంటేనే పశ్చాత్తాపడతావు. ఒక మేకవైతే నువ్వు పశ్చాత్తాపడలేవు, ఒక నక్కవైతే నువ్వు పశ్చాత్తాపడలేవు, ఒక పందెం అయితే నువ్వు పశ్చాత్తాపడలేవు. యేసుక్రీస్తు పందులతోనూ నక్కలతోనూ కుక్కలతోనూ ఎందుకు పోలుస్తున్నాడో తెలుసా? వాళ్ళు యేసుక్రీస్తు దగ్గర రాలేరు. ఎవరు వస్తారు? గొర్రెలు మాత్రమే వస్తాయి. నేను గొర్రెలకు మంచి కాపరన్నాడు ఆయన. నువ్వు నిజంగా గొర్రెవైతే, నువ్వు నిజంగా గొర్రెవైతే నీ కాపరిని చూడవా? వాక్యమైన నిజమైన కాపరి నీ కాపరి చూడవా? దావీదు పలుకుతూ ఉన్నాడు, యెహోవా నా కాపరి అంటూ ఉన్నాడు ఆయన. నువ్వు పలకగలవా మాట? నువ్వు నిజంగా గొర్రెవైతే, దావీదు నేను గొర్రె నేను గుర్తించాడు కాబట్టి యెహోవా నా కాపరి అన్నాడు. నీవు గొర్రెవైతే వాక్యమే నా కాపరి అని చెప్తాను, సంఘం యొక్క పునాది నా కాపరి అని చెప్తాను, అపొస్తలుల యొక్క పునాది నా కాపరి అని చెప్తాను. దాన్ని దాటిని వెళ్ళిపోతున్నావు అంటే దాన్ని బట్టి నీకే నీకు అర్థమవ్వాలి. ఓ సహోదరుడ సహోదరి, ఒక్కసారి మీ యొక్క హృదయాలను దేవుని సన్నిధిలో పెట్టండి. ఒక్కసారి మీ హృదయాలు దేవుని సన్నిధిలో పెట్టండి. అవసరమైతే మోకరించండి, అవసరమైతే మోకరించండి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా, నేను రెండు చేతులు పైకెత్తి నా హృదయానికి సమర్పించుకుంటా ఉన్నాను ప్రభువా, నా జీవితానికి సమర్పించుకుంటా ఉన్నాను ప్రభు. నాకు సహాయం చేయడు తండ్రి, నా హృదయానికి సహాయం చేయండి ప్రభు. నేను చితికిపోయాను ప్రభు, నా జీవితంలో నలిగిపోయాను ప్రభు. నా జీవితంలో అనేక సమస్యలతో, అనేక పోరాటాల చేత ప్రభు, ఓ అనేక ఇబ్బందుల చేత ప్రభు, ఓ అనేక వెన్నుపోట్ల ద్వారా ప్రభు, అనేకమైన బలహీనతల చేత ప్రభు, అనేకమైన పాపముల చేత చితికిపోయాను తండ్రి. నాకు సహాయం చేయడు ప్రభు, నువ్వు సహాయం చేయను ప్రభు అని అడుగుతావా? ఈరోజు నువ్వు సహాయం చేయమని అడిగితే నీ కాపరినికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నా సహోదరుడు. నీ కాపరిని ఎక్కి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తన సహోదరి. ఒక్కసారి ప్రభు సన్నిధిలో నీ రెండు చేతులు పైకెత్తి నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆహ్వానించు, నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆహ్వానించు. నీ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నేను నిన్ను పిలుస్తా ఉన్నాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా, నా జీవితంలో పసక చేయి ప్రభువా. అడుగుతారా సహోదరులారా? ఎంతమంది అడుగుతూ ఉన్నారు, మీరు సైలెంట్గా ఉండే ప్రదేశం కాదు ఇది, మీరు సైలెంట్గా ఉండే ప్రదేశం కాదు ఇది, మీరు మనుషులు చూడటానికి ఇక్కడ రాలేదు, ఏదో ఒక కార్యం చూడటానికి ఇక్కడ రాలేదు, మీరు క్రీస్తుని చూడక వచ్చారు. జీవితంలో క్రీస్తుని చూసుకోండి, మీ హృదయాల్లో క్రీస్తు కనపడాలి. మీరు ఇక్కడికి వచ్చారంటే మీ హృదయంలో యేసు క్రీస్తు కనపడాలా? మీ హృదయంలో యేసు క్రీస్తుని పొందుకోవాలా? యేసు క్రీస్తుని పొందుకోవడానికే ఇక్కడికి వచ్చావు తల్లి.
యేసు క్రీస్తును పొందుకుంటే నువ్వు సమస్తము పొందుకున్నట్టే. సమస్త ఐశ్వర్య స్త్రీ సంపదలన్నీ యేసు క్రీస్తులోనే ఉన్నాయి. జ్ఞాన వివేకం అంతా కూడా యేసు క్రీస్తులోనే గుప్తమై ఉన్నాయి. నువ్వు ఆయన్నే పొందుకుంటే నీకు ఇంకేం కావాలా? ఇంకేం కావాలా? ఏదో నీకు చిన్న వరమే చుదులేయట్లేదు ఆయన. ఆయనే నీ హృదయంలో కుమ్మరించుకుంటున్నాడు ఆయన. ఆయనే నీ హృదయంలోకి వచ్చేస్తా ఉన్నాడు ఆయన. నీ హృదయానికి స్థానం ఇస్తావా? జీవితంలో స్థానం ఇస్తావా? నువ్వు ఎప్పుడైతే స్థానం ఇస్తావో ప్రభువా, నువ్వు వాక్యానికి స్థానం ఇస్తాను ప్రభువా. నేను ఖచ్చితంగా యేసుక్రీస్తు నామాన్ని స్వీకరిస్తాను ప్రభువా. ఆ రక్షణ పొందుకుంటాను ప్రభువా. ఆ పాప క్షమాపణ పొందుకుంటాను ప్రభువా. ఆ విడుదల పొందుకుంటాను ప్రభువా. ఆ స్వస్థత పొందుకుంటాను ప్రభువా. ఓ దేవ సమస్తాను ఆశీర్వాదము నేను పొందుకుంటాను ప్రభువా. దానికి నేను అర్హుణ్ణి ప్రభువా అని ధైర్యంగా నువ్వు ముందుకు వచ్చి యేసుక్రీస్తు సన్నిధిలో అడగడానికి పొందుకోవడానికి దేవుడు ఈరోజు నీకు అలాగ అవకాశం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. అడుగు నీ తల్లి, నా తల్లి, అడుగు నా తన సహోదరుడా. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. అయ్యో నేను పాపిని, నాకు అర్హత లేదు, నేను ప్రభువాని పలచడానికి కూడా యోగ్యత లేదు అని అంటున్నావే నా సహోదరుడా. యోగ్యత లేని జీవితానికి కృప ద్వారా యోగ్యత ఇచ్చాడు ఈరోజు నీకు. అర్హత లేని వారికి అర్హతని ఇవ్వడమే కృప. ఆ కృప నీకు ఇస్తున్నాడు ఈరోజు. ఆ కృపని నీ మీద కుమ్మరిస్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా నీకు అర్హత లేదు నువ్వు భావిస్తున్నావేమో. ప్రభువా నేను అర్హత పొందుకున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి. నాకు నువ్వు కావాలి, నీ పసక కావాలి, నీ జీవితం కావాలి, నీ స్వస్థత కావాలి, నీ రక్షణ కావాలి, నా సమస్తము కావాలి ప్రభు అని ప్రభువుని అడిగి నువ్వు పొందుకోవాలి. దేవుని సన్నిధిలో అవన్నీ మీకు యేసు క్రీస్తు నామంలో దొరుకునుగాక. మీ హృదయాల్లో ప్రత్యక్షత పొందుకుందురుగాక. వాక్యము తెరవబడి యేసు క్రీస్తు నామంలో ఆ యేసు క్రీస్తు సిలువలో ఏ మూడు కార్యాలు అయితే విడుదల చేశాడో ఆ మూడు కార్యాలు మీ జీవితంలో తెరవబడను గాక. ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వచ్చిన ప్రార్థన చేయండి. తర్వాత మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేయండి నా ప్రేమ సోదరుల. ఓ లార్డ్ జీసస్, ఓ లార్డ్, వందనాలు ప్రభువా. Yes, Lord. Oh. Yes. Yes, Lord. Hallelujah. Amen. Yes, Lord. Yes, Lord. Amen. Hallelujah. ప్రభు అవును ప్రభు అవును తండ్రి. Yes, Lord. అవును ప్రభు. Yes, Lord. Yes, Lord. ఓ తండ్రి. Yes, Lord. Yes, Lord. Amen. అవును ప్రభు. Amen. సహాయం చేయండి తండ్రి. అవును ప్రభు. దయచేయండి తండ్రి. ప్రతి అడుగులో
గొప్ప దేవుడ మహోన్నతుడ సరస్వతి ముందుడానికి స్తోత్రాలు ప్రభువా. ఎంతవరకు ఎంతో ప్రభువా ఓ ధారాళంగా సూటిగా మాతో మాట్లాడి ఓ దేవుని వాక్యం ద్వారా కొన్ని విషయాలు మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఓ ప్రభువా ఇదిగోనైనా ప్రభువా వాక్యం ద్వారా ప్రభువా ఓ దేవ కలువల్లో కాచిన ఆ యొక్క మూడు పదార్థాలు ప్రభువా నిజమైన క్రొత్త జన్మలోకి తీసుకెళ్తా ఉన్నాయని మాకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నావు ప్రభువా. ఓ ఆ మూడు పదార్థాల ద్వారా ఈ అపోస్తుల ద్వారా ప్రపంచానికి సరఫరా చేసావు ప్రభువా. ఆ మూడు పదార్థాలు ప్రభువా అపోస్తుల ద్వారా ప్రపంచానికి సరఫరా చేశారు ప్రభువా. ఓ దేవ యేసు క్రీస్తునాల బాప్తిజం ద్వారా వారు మనసు పొందుకొని పాపక్షమాపణ పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకోరాయి ప్రభువా. మాకు అవకాశం ఇచ్చావు తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణులుగా మేము అయ్యి ప్రభువా నీ సన్నిధిలో నిందారహితంగా నిజమైన అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె విరిచిట అందును ఓ దేవ మేము ఎడతెగక ఉండాలని నీ వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నావు ప్రభువా. నిజంగా అలాంటి జీవితం మాకు మరలా పునరుద్ధరించినందుకు నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా ఇంతవరకు మీరు ఎంతో స్పష్టంగా ధారాళంగా మాట్లాడావు ఓ ప్రభు. మేము ఆ జీవితంలో పసకా పొందుకుంటేనే ఓ దేవ ప్రత్యక్షతగా వచ్చిన నిన్ను చూడగలుగుతాం ప్రభువా, లేకపోతే మేము చూడలేము తండ్రి. ఈరోజు అనేక మంది క్రైస్తవులు డినామినేషన్లు కొండా సంఘ శాఖలు కొండా సిద్ధాంతాలు కొండా పోతూ క్రీస్తుని మిస్ అయిపోతా ఉన్నారు ప్రభువా. ప్రత్యక్షత కొండా వచ్చిన క్రీస్తుని మిస్ అయిపోతా ఉన్నారు ప్రభువా. పస్కాన్ని పొందుకోలేకపోతా ఉన్నారు తండ్రి. లోకంలో పడి ప్రభువా ఓ కొట్టుకుపోతా ఉన్నారు తండ్రి. సిద్ధాంతాల్లో కొట్టుకుపోతా ఉన్నారు. సంఘ శాఖల వలయంలో చుట్టుకుని ఉన్నారు ప్రభువా. నీ చిత్తమైతే నీ బిడ్డలందరినీ విడిపించండి ఓ దేవ. ఇదిగోనైనా ఈ ప్రాంతంను ప్రేమించి అనేక బిడ్డలను ప్రభువా ఓ తూర్పు నుంచి దక్షిణ నుంచి ఉత్తరం నుంచి ప్రభువా ఓ నీ బిడ్డలు పిలుస్తా ఉన్నావు ప్రభువా. ఓ దేవుని బోధన పరిచయం చేస్తా ఉన్నావు తండ్రి. నీ పిల్లలకు వినిపింప చేస్తా ఉన్నావు తండ్రి. నీ సత్యాన్ని సర్వసత్యాన్ని తెలియజేస్తా ఉన్నావు ప్రభువా. అనేక మంది బిడ్డలు నీ యొక్క కూడి ఉంటా ఉన్నారు ప్రభువా. నీ యొక్క చిత్తం అయితే తండ్రి బిడ్డల యొక్క హృదయాలు తెరవండి. నీ సత్యమును పరిపూర్ణంగా బయలుపరచండి. నీ జీవం పొందుకోవడానికి మరొక అవకాశం బిడ్డలకు దయచేయండి ప్రభువా. జ్ఞాపకిస్తా ఉన్నాను ఇగో దేవా చించినాడు గ్రామం నుంచి ప్రభువా మా సోదరుడు ప్రభువా ఓ దేవ ప్రభు తన స్నేహితుని తీసుకుని ప్రభువా ఓ దేవ ఇక్కడికి వచ్చి ఉన్నారు తండ్రి. ఓ దేవ బిడ్డ యొక్క ప్రభు ఆసక్తిని మీరు దీవించండి. ఓ దేవ ప్రభు యొక్క ఆసక్తిని ప్రభువా ఓ దేవ మీరు ఆకలిని ప్రభు మీరు చూచిన దేవుడు ఓ దేవ ఎంతో ప్రభువా నీ వాక్యముకు విధేయత కలిగి ఎంతో ప్రభువా స్పష్టంగా చక్కగా విన్నాడు ప్రభువా. నీ చిత్తమైతే వాక్యాన్ని గ్రహింపు శక్తిని వాళ్ళు దయచేయండి. ఓ నీ సత్యాన్ని బయలుపరచండి. నీ జీవన వారు బయలుపరచండి. వాళ్ళ హృదయంలో నీ చిత్తమైతే ఆ పసక చెరుగును కాక తండ్రి. ఆ పసక ద్వారా క్రీస్తును ప్రత్యక్షత వారు చూచుదురు కాక తండ్రి. దేవ నిత్యంగా సంపూర్ణంగా వాక్యాన్ని తెరవండి. ఇగో దేవ మగలుతూరు నుంచి ప్రభువా ఇగో దేవ మా సహోదరులు వచ్చి ఉన్నారు తండ్రి. ఇగో రత్నరాజు గారు తన భార్య ఓ దేవ తన బంధువులను తీసుకుని వచ్చి ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డల యొక్క ఆశక్తిని మీరు చూడండి తండ్రి. ఓ దేవ ప్రభువా ఆ యొక్క బిడ్డలు ఎంతో వాక్యం శ్రద్ధతో విన్నారు. నీ చిత్తమైతే వాళ్ళ హృదయాలు కూడా తెరవబడి నిజమైన పసక వారి జీవితాల్లో కూడా జరుగును గాక. ఓ దేవ నీ సత్యం వారి జీవితాల్లో తెరవబడును గాక. ఈ సర్వ సత్యము వాళ్ళ హృదయాలలో రెప్పబడును గాక. మీరు సహాయం చేసేయండి. ఓ దేవ ప్రభు మగుతు నుంచి వచ్చిన అదస్య గారిని ఓ దేవ తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ దేవ గత కాలంగా ప్రభువా ఓ దేవ ప్రభావం కొంచెం నీరసంగా ఉన్నప్పుడు ప్రభువా ఓ దేవని యొక్క అపారమైన దక్షిణ హస్తం చాపి అప్పటిని స్వస్థపరిచినందుకు వందనాలు. ఓ దేవని మహిమ గంత ప్రభావం చెల్లిస్తా ఉన్నాను. ఆ కుటుంబంలో ఎన్నో మేలు చేస్తా ఉన్నావు. ఓ ఆ కుటుంబాన్ని కూడా నీ యొక్క రక్తం కింద తీసుకొస్తా ఉన్నాను తండ్రి. నీవే నీ బలమైన హస్తం చాపి ఓ దేవ ఐగుప్తులో నుంచి నీ పిల్లలను రక్షించినట్లుగా ఆ బిడ్డను కూడా మీరు రక్షించండి. తన భర్తను బిడ్డను కూడా మీకు సమర్పిస్తా ఉన్నాను. మీరే విడుదల కలిగజేసే దేవుడు నీవే. బయట లాగు దేవుడు నీవే ప్రభువా. ఆ యొక్క పేతులు సముద్రంలో మునిగిపోతా ఉన్నప్పుడు హస్తము చాపి పైకి ఎలా లేపావు ఆ బిడ్డను కూడా లేపబడును గాక. దేవా కుటుంబాన్ని మీరు రక్షించండి. మీకే అప్పగిస్తా ఉన్నాను. ఓ దేవ ఇదిగోనైనా ప్రభువా స్వీటీ సిస్టర్ గారిని తన యొక్క కుటుంబాన్ని
ఆ కే గారిని కూడా మీకు సమర్పిస్తా ఉన్నాను తండ్రి. ఆ బిడ్డను కూడా మీరు దీవించండి, మంచి పనిని దయచేయండి, ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆర్థికంగా పోషించండి. ఎంతో ఆశ్చర్యత ఇక్కడికి వస్తా ఉంది ప్రభువ. ఓ దేవ, నిజంగా ఆ కుటుంబాన్ని కట్టండి. నీవే ప్రభు నీ సన్నిధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు కూడా ప్రభువ, ఓ దేవ ప్రభు, లోకంలో గీడ్చుకుని వెళ్లకుండా ప్రభువ, నీ వాక్యములు వారు కూడా కట్టబడదురు కాక ఆ కుటుంబానికి అప్పగిస్తా ఉన్నాను. ఓ దేవ వారిని వశపరచుకోండి తండ్రి. ఓ దేవ, ఓ దేవ, వారి జీవితాలకి ఒక ఆర్థిక పరమైన కార్యాన్ని ప్రభువ, ఓ దేవ, నీ చిత్తంలో ఏదైతే ఉందో దాన్ని తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాము. సహాయం చేయండి. ఓ ఇక్కడ ప్రభువ, ఓ నివాసం చేస్తున్న సతీష్ గారిని, తన భార్య నరేశ గారిని ప్రభువ మీకే సమర్పిస్తా ఉన్నాను ప్రభువ. ఈ పరిచర్యలో ఎంతగానో సహకరిస్తూ ప్రభువ వారు నిలబడి ఉన్నారు ప్రభువ, నీ సాక్షులుగా కొనసాగుతూ ఉన్నారు ప్రభువ. ఎంతకైతే శ్రమిస్తూ ఉన్నవారో ప్రభువ, అంతకంటే ఎక్కువగా రెట్టింపు ప్రతిఫలము వీళ్ళకి పొందుకుందురు కాక తండ్రి. నిన్నటి చలి నిలిస్తేనే రెట్టింపు ప్రతిఫలం పొందుకుంటారని చెప్పావు, దానికంటే రెట్టింపు వీళ్ళు పొందుకుందురు కాక. వీళ్ళ కుటుంబాల్లో స్వస్థత దయచేయండి, వారి జీవితాల్లో కూడా ఆత్మఫలాలు దయచేయండి ప్రభువ. నిజమైన పస్కాను పొందుకొని ఓ దేవ ఆ యొక్క క్రీస్తు ప్రత్యక్షతను వారు కూడా చూచుదురు కాక తండ్రి. మీరే సహాయం దయచేయండి ప్రభువ, కృపణను గ్రహించండి. ఓ దేవ ఇక్కడ మీడియం గారు ఉన్నారు ప్రభువ, ఓ దేవ మీరు మీగా అప్పగిస్తా ఉన్నాను. ఓ దేవ ప్రభువ, ఆ బిడ్డను కూడా మీరు స్వస్థపరచండి. ఓ మీ సన్నిధిలో ఎంత ఆశక్తితో వచ్చి వాక్యం వింటా ఉంది, ఆ బిడ్డను మీరు అప్పగిస్తా ఉన్నాను. ఓ దేవ మీరు పరిపూర్ణంగా బయలుపరచండి. ఓ నీ పస్క ఆ బిడ్డ జీవితంలో కూడా తెరవబడును గాక. మీకు అప్పగిస్తా ఉన్నాను ప్రభువ. ఇక వేణు గారిని తన బిడ్డలను కూడా మీకు సమర్పిస్తా ఉన్నాను తండ్రి. ఓ దేవ ప్రభువ, బాప్తిసం పొంది ఓ దేవని యొక్క ప్రభువ కుమారుడిగా నీ నామం ధరించుకుని ఓ దేవని యొక్క కుమారుడిగా సాగుతూ ఉన్నాడు ప్రభువ. తనను తన భార్యను జీవించాడు ప్రభువ, విశ్వాసులుగా ప్రభువ, ఓ విశ్వాసముల కుటుంబం కట్టబడును గాక తండ్రి. నీకే అప్పగిస్తా ఉన్నాను. ఆ యొక్క పస్క జరిగి ప్రభువ నిజమైన ప్రత్యక్షతను వారు కూడా చూచూరు కాక తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభువులు అర్పిస్తా ఉన్నాను. ఓ దేవ, పేరు పొలంలో ఉన్న బిడ్డలు మీకు అప్పగిస్తా ఉన్నాను. ఆ నర్సపురంలో ఉన్న బిడ్డలు మీకు అప్పగిస్తా ఉన్నాను. ఓ దేవ, మొగల్తూరులో ఉన్న బిడ్డలు మీకు అప్పగిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరిని ప్రభువ నీ అప్పుని చేర్చుకోండి. ఆ బిడ్డల జీవితాల్లో కూడా ప్రభువ ఓ దేవ నీ పస్క తెరవకూడదు గాక, మీకే అప్పగిస్తూ ఓ దేవ ఎంతవరకు మాకు సహాయం చేసావు, ఈ పరిచయం కూడా ముందుకు నడిపించండి. అనేక బిడ్డలు మీరు రక్షించండి. ఎవరైతే బందీలుగా మారిపోయారో సిద్ధాంతంలో ప్రభువ, ఓ దేవ శాఖల్లో బందీలు అయిపోయారో, ఓ దేవ ఐగిప్తులు ఇజ్రాయేల్ బందీలు అయిపోయినట్లుగా శాఖల్లో ఎవరైతే బందీలు అయిపోయారో వాళ్ళు విడిపించండి. వారికి కూడా ఒక పస్కాన్ని ఇవ్వండి, వారి జీవితాల్లో కూడా ఒక పస్క జరుగును గాక. ఈ పరిసర ప్రాంతంలో ఎవరైతే నీ బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్కరిని విడిపించి నీ పస్క వారి జీవితాల్లో కూడా జరుగును గాక. నీవే మహిమ పొందుకోండి ప్రభువ. ఓ దేవ, చించిన నుంచి మా సోదరుడు స్నేహితులు కూడా వచ్చారు ప్రభువ, ఆ బిడ్డను కూడా మీరు దర్శించండి. ఓ దేవ, వాక్యం ఎంత శ్రద్ధతో ఆ బిడ్డ కూడా విన్నాడు ప్రభువ. నీ చిత్తమైన బిడ్డను ప్రభువ మీకు అప్పగిస్తా ఉన్నాను. నీ వాక్యం నీ చిత్తమైన తెరవాన్ని దర్శించమని మీకు అప్పగిస్తూ అందరినీ ఒక్కసారి మీ చేతులకు సమర్పించుకుంటూ ఓ దేవ ఈ యొక్క కార్యము ప్రభువ ధారాళంగా స్పష్టంగా మాట్లాడి మా జీవితాన్ని బయలుపరిచినందుకు మీకు మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ ప్రభువ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నిజంగా మన జీవితంలో పస్క జరిగి ఆ యొక్క 7 దీపస్తంభాల మధ్యలో ప్రత్యక్షమైన మనుష్య కుమారుణ్ణి మనము కూడా పరిపూర్ణంగా చూచుదుం గాక. ఆమేన్.